Shall we open our Bibles, please, at Psalm 1. Psalm 1. దయచేసి మన బైబిల్ గ్రంథమును తీసి మొదటి కీర్తన చదువుకున్నాం. ఆయే భజన సహిత పహలా అధ్యాయ అప్నే బైబిల్ మే సే హమ్ ఖోలే. We'll read responsively through the psalm from verse 1 to verse 6. మొదటి నుండి ఆరు వచనము ఆఖరి వరకు మనము మార్చి మార్చి చదువుకుందాం. ఇస్ భజన సహిత పహలా అధ్యాయ కో పహలే పద సే 6 పద తక్ పారీ పారీ సే హమ్ పడేంగే. Particularly, I want you to notice again verse 3 in this beautiful psalm. ఈ యొక్క రమ్యమైనటువంటి కీర్తనలో మూడవ వచనం మరొకసారి మీరు గుర్తించాలని కోరుతున్నాం. మే చాతా విశేషకర్ తీసరా పద్ ఏ సుందర్ భజన్ మే సే ఆప్ ధ్యాన్ దే. Let us read this verse again. ఈ వచనమును మరొకసారి చదువుతాం. ఇస్ పద్ కో హమ్ ఏక్ బార్ ఫిర్ సే పడే. Let's all read it. All read it. అందరం కలిసి చదువుకుందాం. ఐ హమ్ సబ్ సాత్ మిల్ కే ఇస్ పద్ కో పడే. We don't want any silent voices. ఎవరు కూడా మౌనముగా ఉండకూడదు. జాతి నీతి కాలంలో ఏదో నాటబడినది ఆకు వాడగదన కాలం ముందు బలం ఎత్తి చెట్టు వదలము అతడు చేయనిదంత సఫలము. Now the Lord has been speaking to us in these days about his wonderful purpose for his people. ఈ దినముల యందు ప్రభు తన ప్రజల కొరకైనటువంటి అద్భుతమైనటువంటి ఉద్దేశములను గూర్చి మాట్లాడుతూ వచ్చినాడు. ఇన్ దినో మే ప్రభు హంసే అప్నీ ప్రజాకే లోగో సే జో అద్భుత్ బాత్ వో బతానా చాతా హో బతాతే చలే ఆ రహే హై. గాడ్ హస్ మేడ్ ఎ వండర్ఫుల్ ప్లాన్ అండ్ ఎ వండర్ఫుల్ ప్రొవిజన్ ఫర్ us. దేవుడు మన నిమిత్తమైనటువంటి అద్భుతమైనటువంటి ఏర్పాట్లను అద్భుతమైనటువంటి విషయాలను మన కొరకు సిద్ధపరిచి ఉంచినాడు. ప్రభునే హమారలే అద్భుత్ విషయ ఆర్ అద్భుత్ యోజన హమారలే బనాయ హై. And it's God's purpose that his people should live flourishing and fruitful lives for God's glory. దేవుని మహిమార్థమై ఆయన యొక్క ప్రజలు వర్ధిల్లుతూ విస్తరిస్తూ అభివృద్ధి పొందుతూ ఉండాలనేది ఆయన యొక్క ఉద్దేశమై ఉన్నది. పరమేశ్వర్ కి అభిలాష ఇచ్చా యే హై కి పరమేశ్వర్ కే జో లోగ్ హై వో అప్నే జీవన్ మే తరక్కీ కర్తే జాయే ఫల్ లాతే జాయే. Now while we have been in these meetings, we have been catching wonderful glimpses of what God can do for us through His Son, the Lord Jesus Christ. ఈ కూటములో ఈ విధముగా చేరి ఉండుచుండేటప్పుడు దేవుడు తన యొక్క కృపచేత తాను చేయించినటువంటి అద్భుతమైనటువంటి వాటి యొక్క ఆయన కుమారుని యందు ఆశ్చర్యములైనటువంటి నిదర్శనములను చూస్తూ వచ్చినాం. తో ఇన్ దినో మే ఇన్ మీటింగో మే పరమేశ్వర్ అప్నే పుత్ర కే ద్వారా సే हमारे लिए क्या कुछ कर सकता है उन बातों का झलक थोड़ा थोड़ा हम प्राप्त कर रहे हैं. And some of us are having to confess that up till now we have not been enjoying the kind of life that God wants to bring us into. దేవుడు ఎలాంటి జీవితంలోనికి మనను తేవాలని ఆనందించాలని కోరుచున్నాడో అలాంటి వాటిని మనలో కొందరు అనుభవించకుండా ఉన్నారనేది కూడా ఒప్పుకోవాల్సింది. और हम में से कुछ है इस बात को मान सकते हैं जिस प्रकार का जीवन प्रभु चाहता है उसका आनंद ले हम नहीं ले रहे हैं. You know, when God is livingly in the midst of his people, then we begin to see our hearts as they really are in his sight. చూడండి, దేవుడు ఎప్పుడైతే సజీవమైనటువంటి విధముగా మన మధ్యలో జీవిస్తూ నివాసము చేయిస్తున్నారని చూచేటప్పుడు మన యొక్క హృదయంలోని విషయాలను ఉన్నది ఉన్నట్టుగానే మనము చూసుకునగలుగుతున్నాం. పరమేశ్వర్ స్వయం అప్నే జీవన్ మే హోకర్ హమారే అందర్ జీనే లగ్తా హే తబ్ హమారే హాలత్ జీవన్ కి ఔర్ హృదయ కి హమ్కో మాలూమ్ పడనే లగ్తీ హే.
And some of us have had to confess that until now our lives have still been very dry and very unsatisfied. Manalo kondaramaiteno mana yaka jeevithamulu inkanu endipoyinaviganu atruptikaramegaanu unnavenani oppukona valasina varamuga unam. Aur hame se bahaton ko is baat ko maan lena padta hai hamara jeevan ab tak to sukha raha aur bina santushta ka raha. Well, that's the very reason why God has brought so many of us into this place. Alati aa kaaranamunu battiye devudu manalu anekulanu ee stalamuloniki ee vidhana samakurchi unadu. Aur yahi wo karan hai jiske karan samme se baaton ko parmeshwar ne humko yahan laya hai. I'm sure that God needs all over India Christians who are like flourishing palm trees. Devudu kraistavulainatvanti varini ఈ తమాల ఖర్జూర వృక్షము వలె వర్ధిల్లుతూ ఉండేవారుగా ఉండవలేనని ఈ దేశం అంతటా కోరుచున్నారనేది నేను నమ్ముతున్నాను. మేరా విశ్వాస పరమేశ్వర్ మాంగతా హే హిందుస్థాన్ కే హర్ ప్రాంతో మే ప్రభు కే లోగ్ జో ధర్మి లోగ్ హే ఖజూర్ కి వృక్ష కి నాయ్ ఫల్తే రహే. అండ్ హి ఆల్సో వాంట్స్ టు ప్లాంట్ ఇన్ మెనీ ప్లేసెస్ లోకల్ చర్చెస్ దట్ ఆర్ ఫుల్ ఆఫ్ స్పిరిచువల్ లైఫ్ అండ్ spiritual joy and spiritual fruitfulness. Mariyu aatmiyamainatvanti jeevamu aatmiyamainatvanti santoshamu aatmiyamainatvanti phalamulato koodinatvanti variniga mana hindu desam yokka palu bhagamulalo akkada akkada varini naatavalayunani kuda korutunadu. Aar prahumanta hai ki hindustan ke andar bhin bhin sthano mein sthaniya mandali ko sthapit kare jis mandali ke andar mein aanand bhara ho जिस मंडली के अंदर में हर्ष भरा हो और पवित्र आत्मा से बढ़ते जा रहे हो. So we are asking many of us that God will clearly show his secret to us. నరగా మనలు అనేకలము దేవుడు తన యొక్క రహస్యములను మాట్లాడవలెనని బయలుపరచవలెనని కోరుచున్నాం. हमारी प्रार्थना परमेश्वर से यह है कि हमारे जीवनों में प्रभु इस बात को स्पष्ट करे और हमारे हृदय को साफ करे. And I believe that is why God has led us to this first psalm this morning. Andu gane devudi namana ee uday kalamana ee kirtana modati kirtanaloni maatlaloniki nadipinchunani namuchunam. Are vishwase sile parmeshwar ne is bhajan sahita ke pehle adhyay ke andar hame le aaya hai. You see, this wonderful book of psalms begins with this precious picture of the flourishing Christian. కీర్తన గ్రంథం యొక్క మొదటి అధ్యాయము ఆరంభ భాగమే వర్ధిల్లుతూ ఉన్నటువంటి అద్భుతమైనటువంటి క్రైస్తవ పఠము దృశ్యముతో ఆరంభమవుతున్నది. భజన్ కి అందర్ ఆరంభి మే హం పాతే హే కేసే జో మసీహ్ హే జో తరక్కీ కర్ రహే హే ఉన్కే విషయ మే. రైట్ ఇన్ ద మిడిల్ ఆఫ్ దిస్ సాంగ్ వి హావ్ ఎ పిక్చర్ ఆఫ్ గాడ్స్ హ్యాపీ మ్యాన్. ఈ కీర్తన యొక్క నేరుగా మధ్యలోనే దేవుని కొరకైన సంతోషకరమైన మానవుని దృశ్యమును చూపిస్తున్నది. భజన్ కే బీచ్ మే దేఖతే హే పరమేశ్వర్ కా జో ఆనందీ పురుష్ కౌన్ హే. హియర్ ఇస్ గాడ్స్ ఫ్లరిషింగ్ మ్యాన్. ఇక్కడ దేవుని యొక్క వర్ధిల్లుచు ఉన్నటువంటి ఒక మనుషుని పటము కనబడుతుంది. ఏక్ మనుష్య హే పరమేశ్వర్ కా జన్ హే జో కి జీవన్ మే తరక్కీ కర్ రహా హే. హియర్ ఇస్ గాడ్స్ మ్యాన్ marked with spiritual fruitfulness. దేవుని మనుషులైనటువంటి ఆయన ఫలవంతమైన వర్ధిల్లే జీవితం యొక్క సూచన దీనిలో కనిపిస్తుంది. పరమేశ్వర్ కా జన్ హై జస్కే జీవన్ మే ఐసా సూచక మాలూమ్ హోతా హై జో ఫల్ రహా హై. హి బ్రింగ్స్ ఫోర్త్ హిస్ ఫ్రూట్ ఇన్ హిస్ సీజన్. ఆయన తన కాలమందు ఫలమిస్తున్నాడు. వో జో కి అప్నే రితు మే ఫల్ లాతా హై. అండ్ హిస్ లీఫ్ డస్ నాట్ విదర్. అలాంటి వాని యొక్క ఆకు వాడకయుండును. ఆర్ జిస్కే పత్తే నహి ముర్జాతే. యు నో సో మచ్ ఇన్ దిస్ వరల్డ్ ఇస్ లైక్ ఎ విథర్డ్ లీఫ్. ఈ లోకములో మనము ఎండిపోయిన ఆకులాగన ఎంతో చూస్తున్నాము. హమ్ దేఖ్తే సంసార్ మే జగత్ మే ఐసే బహుత్ సి చీజే హే జో కి సూఖే పత్తో కి నాయ్ హే. ఇట్ స్టార్ట్స్ ఆఫ్ విత్ సచ్ ఎ బ్యూటిఫుల్ అపియరెన్స్. ఆరంభములో చక్కని రమ్యమైనటువంటి రూప్ తో ఆరంభమవుతున్నది. ఆరంభే దేఖనే మే బడా ఖూబ్సూరత్ సుందర్ దిఖాయి పడతా హై. బట్ ఎవ్రీథింగ్ దట్స్ ఆఫ్ దిస్ వరల్డ్ ఇస్ సబ్జెక్ట్ టు కరప్షన్ అండ్ వి ఫైండ్ దట్ ఇట్ ఫేడ్స్ అవే. అయితే ఈ లోకములో ఉండేది యావత్తును
అది కుళ్ళు పట్టినది గాను అది గతించిపోయినది గాని కనబడుతున్నది. సంసార్ మే జో చీజే హే వో తో సడాహట్ కే అధీనతా మే హే ఔర్ ఏక్ దిన్ వో నాష్ హో జాతే హే. ఎవ్రీథింగ్ దట్ ఇస్ ఫ్రమ్ మ్యాన్ ఇస్ ష్యూర్ టు ఫేడ్ అండ్ టు డై. మానవులలో నుండి బయలుదేరినది ప్రతిదీ కూడా వాడిపోయి మృతమైనది గాని చూపించబడుతున్నది. జో కుచ్ మనుష్య హే వో తో అసఫల్ హోనే వాలా హే ఔర్ మర్ జానే వాలా హే. But here is a man whose leaf does not fade. అయితే ఇక్కడ ఒకడు ఉన్నాడు వాని యొక్క ఆకు వాడదు. యా ఏక్ వ్యక్తి హే జిస్కే పత్తే సూక్తే నహీ ముర్జాతే నహీ. Here is a man whose leaf is always fresh. ఇక్కడ ఒక మనుషుడు ఉన్నాడు వాని యొక్క ఆకు ఎల్లప్పుడూ తాజాగానే పచ్చగానే ఉండును. యా ఏక్ వ్యక్తి హే జిస్కే పత్తే సదే హరే రహతే హే. Whatever this man does has got God's blessing on it. ఈ మనుషులు చేయని దాని అంతటి పైన దేవుని యొక్క ఆశీర్వాదము కలుగుతున్నది. జో కుచ్ యే మనుష్ కర్తా హే ఉస్కే ఉపర్ పరమేశ్వర్ కి ఆశీస్ హోతీ హే. So it is in God's definite purpose that this book of Psalms begins with such a picture as this. అందున బట్టి ఈ కీర్తన యొక్క గ్రంథము ఈ విధముగా ఈ మనుషుని విషయమై మాట్లాడునప్పుడు ఇది దేవుని యొక్క ఉద్దేశములో ఉన్నదని చూపిస్తున్నది. ఏ భజన సే సుందరతా సే ఇస్ వ్యక్తి కో తస్వీర్ కో దిఖాతే హే ప్రకట్ హోతా హే. The book of Psalms has been called the book of spiritual experience. కీర్తన గ్రంథము ఆత్మీయమైనటువంటి అనుభవముల గ్రంథమని పిలువబడుతున్నది. భజన సహిత పుస్తక హే ఏ కహి జాతీ హే ఆత్మిక అనుభవం కి పుస్తక. When we read these psalms, we find the psalmist is going through all kinds of different experiences. ఈ కీర్తనను మనము చదివేటప్పుడు గ్రంథకర్త ఆయా విధములైనటువంటి అనేక అనుభవములలో గుండా వెళుతూ ఉన్నారని మనం చూస్తున్నాం. హమ్కో మాలూమ్ పడతా హే ఏ భజన్ కా లిఖనే వాలా జీవన్ కే భిన్న భిన్న అనుభవ మే హోకర్ గుజర్ రహా హే. God is dealing with this psalmist day by day. దేవుడు దినదినమున కీర్తన యొక్క గ్రంథకర్తతో కూడా ఎలాగూ నడుచుకుంటున్నాడు మాట్లాడుతున్నాడు కనబడుతుంది. దేన్ ప్రతిదిన్ పరమేశ్వర్ ఏ భజన్ కే రచయిత కే సాథ్ వ్యవహార్ కర్తా హే. We find that sometimes God sends many sorrows into the life of the psalmist. ఈ కీర్తన గ్రంథకర్త యొక్క జీవితంలో దేవుడు అనేక వ్యసనములను దుఃఖములను పంపిస్తున్నాడని చూస్తున్నాం. హమ్ యే భీ దేఖతే హే భజన్ కే లిఖనే వాలే కే జీవన్ మే పరమేశ్వర్ భిన్న భిన్న ప్రకార్ కే దుఃఖో కో భీ భేజతా హే. Sometimes there are many enemies around and much warfare. కొన్ని పర్యాయములు చుట్టూ శత్రువులు ఆవరించి ఉన్నారు యుద్ధ పోరాటములు కనబడుతున్నవి. దిఖాయి పడతా హే ఉస్కే చారోర్ శత్రు హే ఔర్ యుద్ధ మే వో పాయా జా రహా హే. బట్ ఆల్సో ఇన్ ద సాంగ్స్ దేర్ ఆర్ హ్యాపీ డేస్ వెన్ ద సన్ ఇస్ షైనింగ్. అయితే ఈ కీర్తనలోని సంతోషకరమైనటువంటి ప్రకాశమానమైనటువంటి పగలు వంటి కరణములు కూడా ఉన్నవి. భజన్ మే ఏ దిఖాయి పడతా హే ఆనంద్ కే దిన్ హే సూర్య ప్రకాశిత హో రహా హే. యు సే గాడ్ ఇస్ డీలింగ్ విత్ దిస్ మ్యాన్ అండ్ బ్రింగింగ్ హిమ్ త్రూ టు దిస్ ప్లేస్ where he has a flourishing life to the glory of God. Surandi devudu ee manavuni andu karyamu jariginchutu devuni mahimardamai aa palinchi vardilnatvanti sthanamuloniki teeskoni raavaramu ee kirtanalo kanabadutunadi. Hum dekhte hai parmeshwar is vyakti ke jeevan mein karya karta hai aur us sthan mein usko lata hai jahan parmeshwar ki mahima ke liye phal lane wala ye ban jaye. You know how right at the end of the psalms the heart of the psalmist is filled with worship and praise and adoration to his God. మనమందరం ఎరుగుదుము ఈ కీర్తన గ్రంథకర్త కీర్తన యొక్క చివరి ఆ భాగములోనికి రాగానే దేవుని కొరకైన స్తుతులు స్తోత్రములు ఆయన ఘనపక్షతో హృదయము నిండి ఉన్నట్టుగా ఉన్నది. భజన్ సీతా కే లిఖనే వాలే కే జీవన్ మే హమ్ దేఖతే హే ఉస్కా హృదయ పరమేశ్వర్ కే మహిమా బడాయి ప్రశంసా సే భరా హువా హే. We can say that he has now learned the secret of the flourishing palm tree. ఇప్పుడు మనం చెప్పవచ్చును ఆయన వర్ధిల్లుతున్నటువంటి తమాల ఖర్జూర వృక్షము లాంటి అనుభవములోనికి వచ్చిన వాడుగా ఉన్నాడు. హమ్ అబ్ కహ సక్తే హే కి ఖజూర్ కే పేడ్ కి నాయి జో బడ్నా ఫల్నా ఫూల్నా ఉస్కే మర్మ కో ఇస్నే సీఖ లియా హే. But you see, the whole book begins with this beautiful picture of a man or a tree planted by
God's rivers of God's water. అయితే మీరు చూడండి ఈ గ్రంథం యొక్క ఆరంభములోనే దేవుని యొక్క నది దేవుని యొక్క జలముల ప్రక్కన నాటబడిన చెట్టు వలె ఉండినటువంటి మనుషుని యొక్క చాలా రమ్యమైనటువంటి అద్భుతమైనటువంటి దృశ్యము కనిపిస్తున్నది. అరమద్భుత్ ఇస్ తస్వీర్ కో దేఖతే హై ఐసే వ్యక్తి కో జో కి పరమేశ్వర్ కే నది ఔర్ జల్ కే పాస్ యే రోంపా గయా లగాయా గయా హై. And you know, the whole Bible really begins right at the beginning with the same picture. Mere chudandi Bible yokka aarambhamlone modalu pettagane aa laati drushyamutone aarambham avutunnadanedi chustunnam. Dekhte sare sampurna Bible ko aarambhe isi prakar se shuru hota hai. It has always been God's desire to have a man who knows the secret of spirituality and fruitfulness. Devudu ellappudu tana koragainatuvanti manushudu aatmiyatvamunu phalavantamainatuvanti jeevitamunu erigina vaadai undalani kalampunu kaligi unnadanedi kanabadutunnadi. Parameshwar aisa hi vyakti ko dhoondta hai jo parameshwar ke bhedon ko jane aur phalne phulne ki baat ko jo jaan jaye aise manush ke taraf parameshwar pehle dhoondta hai. Right at the beginning of the Bible, we have a picture of unfallen Adam. Unfallen. Bible yokka aarambhamlone padipoyinatuvanti manavudainatuvanti Adamunu chustunnamu. Hum Adam ki tasveer ko aarambhe hum dekhte hain jo ki wo bhara pura nahi hua. We may say this is the beginning of the palm tree. Manavudunu ee tamala vruksham yokka aarambha dasha ade. Hum keh sakte hain khajur ke ped ka ye to aarambh hua. Now, of course, God has His heart set on something like this. I don't know, sir. Devudu ilaati oka dani paini tanayaka manasu nunchi unadu. Ha, shayad Parameshwar aise hi vyakti ke taraf apne hriday ko lagaya hai. But Satan also is equally determined that God shall not get this. Aithe Satanu kuda devuniki ilaatidi kalaga koodadane gurito kuda tanu tiramaga unadu. Aa Satan bhi hoshyari se dekhta hai aise vyakti ko Parameshwar na paaye. That's why we read the story of the fall of man. Andru batiye manamu manavuni yokka sampurna charitranantadini manam chadutunnamu. Isliye hum paate hain shastra ke aarambh mein manush ke padti ko gire hue dasha ko. See, there's a great warfare going on concerning this matter of a man who will satisfy God. Nilchandi ilaati ee vishayamainatuvanti దేవుని తృప్తిగా పరచగలిగినటువంటి ఆ మానవుని విషయమైనటువంటి యుద్ధము పోరాటము జరుగుతుండేది కనబడుతున్నది. దిఖాయి పడతా హే హిమల్ యుద్ధ హో రహా హై జసే యుద్ధ హో రహా హై కి కేసే మనుష్య పరమేశ్వర్ కో పూరి రీతి సే సంతుష్ట కర్ సకే. We believe that through these meetings Satan's plans and purposes are going to be spoiled and defeated. ఈ కూటమల మూలముగా సాతాన్ యొక్క ఉద్దేశములు తలంపులు సంకల్పములు ఓడించబడి అపజయము పొందించబడునని మనము నమ్ముతున్నాం. హమ్ విశ్వాస్ కర్తే హై ఇన్ మీటింగో కే దినో మే సాతాన్ కే జితనే కామ్ హై వో నాష్ కియే జాయేంగే. God is still going to get what he wants all through this land of India. ఈ దేశమైనటువంటి హిందు దేశం అంతటిలోను దేవుడు దేని కోరుచున్నాడు తాను కోరుదారిని ఇంకను తాను సంపాదించుకొనై ఉన్నాడు పొందనై ఉన్నాడు. ఆర్ పరమేశ్వర్ హిందుస్థాన్ మే జో ఢూండ్ రహా హై వో జరూర్ హై వో పా జాయేగా. How beautiful Adam was when he came forth from the hand of God. అయితే దేవుని యొక్క హస్తములో నుండి ఆదాము బయలుపడిన తర్వాత ఆ మానవుడు ఎంత సౌందర్యముగా ఉన్నాడు. ఆదాం ప్రభు పరమేశ్వర్ కే హాత్ సే జబ్ ఆయా సంసార్ మే కిత్నా వో ఖూబ్సూరత్ సుందర్ థా. God says, I'm going to make a man who will have my image upon him. దేవుడు చెప్పినది ఏమనగా నా పోలిక స్వరూపము కలిగినటువంటి నా కొరకైన మనుషుని నేను కలిగి ఉందును. పరమేశ్వర్ నే కహా మే ఏక్ మనుష్ కో బనాఊంగా జిస్మే మేరా మేరీ సూరత్ హోగీ జిస్మే మేరా శకల్ హోగా. Now I'm going to make a man who shall have dominion and who shall share my heavenly throne. పరిపాలన చేయుచు మరి నాతో పరలోకమందు ఏలగలిగినటువంటి ఒక మనుషుని నేను చేసెదను. ఏక్ మనుష్ కో బనాఊంగా జో కి మేరే సమాన్ హోగా ఔర్ సత్తా రఖేగా అధికార రఖేగా. We read
But at the beginning, God used to walk with Adam in the Garden of Eden in the cool of the day. మనమేమని చదువుతున్నామనగా సాయంకాల చల్లని పూట ఆదాము మానవుడు దేవునితో కూడా నడుచుతూ సంతరించుతున్నాడు. హం పడతే హే దిన్ కే ఠండే సమయ మే పరమేశ్వర్ ఆదమ్ కే సాత్ సాత్ చల్తా థా. Soon as that palm tree begins to appear, the enemy begins to appear. Ah, tamala karjura huksamo kanabadaniki aarambinchagane shatru kuda kanabadaniki ventane aarambhistunnadu. Jese shigrata se khajur ka ped dikhai padne laga shaitan bhi shatru bhi dikhane pada laga. Thank God, God's purposes can never be spoiled or interfered with. దేవునికి స్తోత్రములు. దేవుని యొక్క సంకల్ప ఉద్దేశములు ఏవియు కలబరచలేదు, తొలగించలేవు. పరమేశ్వర్ కా ధన్యవాద్ హో. పరమేశ్వర్ కి యోజన సంకల్ప జో హై వో హోక రహేగీ. This book is about a second man called the Lord Jesus Christ. ఈ గ్రంథము మరి యొక్క రెండవ మనుషుడు ప్రభు అయిన యేసు క్రీస్తు అనేటువంటి మనుషుని విషయమై మాట్లాడుతున్నది. ఏదో పుస్తక హే దూసరా వ్యక్తి పురుష్ జో ప్రభు యేసు మసీహ్ హే ఓస్కే విషయమే హే. We read concerning Christ that he is a man who is approved of God. మనము క్రీస్తు విషయమై చదివేటప్పుడు దేవుని వలన నిరూపించబడి అంగీకరించబడినటువంటి నరుడని మనం నేర్చుకుంటున్నాం. ప్రభుకి వారే పడితే హే యహా వ్యక్తి హే జిస్సే ప్రభు ప్రసన్న హే ఆర్ జిస్సే ప్రభు ఉస్కో చాతా హే. హౌ వి థాంక్ గాడ్ ఫర్ హిస్ న్యూ బిగినింగ్ in Christ Jesus. క్రీస్తు యేసునందు ఆయన యొక్క నూతన ఆరంభమును బట్టి మనం ఎట్లు ఆయనను స్తుతించగలము. ప్రభు యేసు మసీహ్ మే నయా శురువత్ పరమేశ్వర్ కర్తా హే ఉస్కే హమ్ కితనా ధన్యవాదీ హే. Now we have all known what it is to be a part of Adam. We know that very well. ఆదాములోని ఒక భాగము మనము ఎలాగై ఉన్నామో ఎట్లు ఉన్నామో అనేది మనందరికి బాగా తెలియను. ఇది మనకు తెలిసిన విషయమే. హమ్ సబ్కో మాలూమ్ హే ఆదమ్ కా హమ్ ఏక్ అంగ్ హే ఔర్ ఉన్కే ఏక్ భాగ్ హీ హే. We know how dry and how fruitless is the natural life that we receive from Adam. ఆదాము నుండి మనము పొందేటువంటి ఈ సహజమైన స్వాభావిక జీవము ఎంత ఎండిపోయినది, నిష్ఫలితమైనదని మనము బాగా ఎరుగుదాం. హమ్ సబ్ ఠీక్ రీతి సే జాన్తే హే ఆదమ్ కే పాస్ జో స్వాభావిక జీవన హమ్నే ప్రాప్త్ కియా హే కితనా వో బేఫల్ హే నిరుపయోగీ హే. But the glorious gospel is that we may now be joined to the second man, the Lord Jesus Christ. అయితే ఇప్పుడు మహిమా స్వార్థ యొక్క సందేశం ఏమనగా క్రీస్తు యేసుతో ఆ మహిమాయుక్తమైనటువంటి వ్యక్తిలోనికి మనం ఇప్పుడు చేర్చబడుచున్నాము. పరంతు మహిమా కా స్వార్థ యే హే కేసే హమ్ ఇస్ ప్రభు మసీహ్ కే సాత్ మే జుడ్ సక్తే హే. When we repent of our sins, మనము మన పాపముల విషయమై మారు మనసు పొందినప్పుడు, జబ్ హమ్ అప్నే పాపో సే మన్ ఫిరాతే హే, when we enthrone the Lord Jesus Christ as our Lord and Savior indeed, మన ప్రభు అయిన యేసు క్రీస్తును వాస్తవముగా మన యొక్క రక్షకుడుగా రాజుగా సింహాసనాసీనునిగా చేసుకునేటప్పుడు, సచ్మచ్ మే ప్రభు యేసు మసీహ్ కో అప్నే హృదయ మే ఉస్కో సింహాసన పర్ బిఠాతే హే, we find that the life of this second man comes into us. ఈ రెండో మనిషిని యొక్క జీవము మన లోపలికి ప్రవేశించడము కనబడుతున్నది. హమ్ పాతే హే దూసరే మనుష్య కా జో జీవన్ హే హమారే అందర్ ప్రవేశ్ కర్నే లగ్తా హే. That's really the secret of the life that flourishes in the courts of God. దేవుని యొక్క ఆవరణములో వాస్తవముగా వర్ధిల్లుచున్నటువంటి జీవం యొక్క పటమును ఇది మనకు కనిపిస్తున్నది. సో హమ్ దేఖతే హే జో పరమేశ్వర్ కే ఆంగనో మే లగాయ్ గయే హే కేసే వే ఫల్తే ఫూల్తే హే. ఇన్ ఆడమ్ ఆల్ షల్ డై. ఆదాము నందు అందరూ చనిపోయేదురు. ఆదమే సబో కుమార్ జానా హే. బట్ ఆల్ దోస్ హు ఆర్ ఇన్ క్రైస్ట్ shall be made alive. అదే క్రీస్తు నందు ఉన్న వారందరూ జీవించరు. అంతు జితనే మసీ మే హే వే ఫిర్ సే జలా జాయేంగే. Well, I just began by saying that right there in the early chapters of Genesis, we see the beginnings of God's purpose in this connection. ఆదికాండము యొక్క ఆరంభ అధ్యాయములు ఈ విషయముల యొక్క ఆరంభము దేవుడు ఆరంభించిన విషయమునే ఇప్పుడు కొంత మనము ఆరంభించే ఇంకా పలుకుతున్నాం. ఔర్ ఆరంభమే జో ప్రభు కే జో ఇచ్ఛా హే జిస్కో ఉత్పత్తి కి పుస్తక్ మే హమ్నే అభీ ఆప్కో బతాయా హే.
And now the book of Psalms begins with just the same picture. ఇప్పుడు కీర్తన గ్రంథము కూడా ఆరాధి పఠముతోనే ఆరంభమవుతుంది. భజన సంహిత కీ జో పుస్తక హై ఐసే తస్బీర్ సే షురూ హోతీ హై. Begins by saying, "Blessed is the man that walketh not in the counsel of the ungodly." क्या ही धन्य है वो पुरुष जो दुष्टों की युक्ति पर नहीं चलता. కీర్తనలో మొదలు దుష్టుల ఆలోచన చొప్పున మార్గముల చొప్పున నడవకుండా ఉండువాడు ఎంతటి ధన్యుడు. That word blessed really means the man who has a double share of heavenly happiness. ధన్యుడు అనేటువంటి ఈ పదము ఆ మనుష్యుని పరలోక సంతోషమునందలి రెండంతల భాగమును చూపిస్తున్నది. ఏ ధన్యత ఉస్ మనుష్య కే విషయం బతాతా హై జో స్వర్గీయ ఆనంద్ కా దుగ్నా హిస్సా వో ప్రాప్త్ కర్ రహా హై. So here is God's happy man. We have another picture. ఇక్కడ దేవుని వలనటువంటి సంతోషకరమైన ఒక మానవుడు వాని యొక్క దృశ్యము కనబడుతున్నది. నా పరమేశ్వర్ కా ఏక్ ఆనందీ జన హై ఉస్కి హమ్ తస్వీర్ యహాన్ దేఖతే హై. And here is the man who is like a tree planted by the rivers of water. ఇక్కడ జలములు ఓ నది ప్రక్కన నాటబడినటువంటి ఒక చెట్టును చూస్తున్నాం. యహాన్ ఏక్ మనుష్య హై జోకి నదియోన్ కే కినారే లగాయా గయా హై ఉస్కి తస్వీర్ హై. If you look at this psalm, you'll see really it's a psalm about two men. ఈ కీర్తనను మనం చూచినప్పుడు వాస్తవముగా ఇక్కడ ఇద్దరు మనుషులను మనం చూస్తున్నాం. ఇది భజన్ కో హమ్ దేఖే బరాబర్ రీతి సే యహాన్ దో వ్యక్తి దిఖాయి పడేంగే. One man is like the chaff which the wind driveth away. వగడు పొట్టు వలె గాలికి చెదరగొట్టు వాని వలె కనబడుతున్నారు. ఏక్ మనుష్య తో భూసే కే సమాన్ హై జిస్కో హవా కౌన్ ఉడా కర్ లే జాతీ హై. That really is God's picture of the whole Adamic race. ఆదాము యొక్క సంతానం అంతటి యొక్క నిజమైనటువంటి పటము దేవుడు చూపిస్తున్నారు. ఏ తో ఆదాము కే సారే వంశజం కా ఏక్ తస్వీర్ హై. You have seen many times out in the fields the women winnowing their grain. మీరు అనేక పర్యాయములు మరి అనేక సార్లు ఫలములో స్త్రీలు ఆ ధాన్యమును తూర్పార పట్టడము చెరగడము చూస్తున్నారు. ఔర్ హమ్ దేఖతే హై కి కైసే స్త్రీ పురుష కళ్యాణ్ మే వో కామ్ కర్తే హై భూసా కో నికాల్తే హై. దే చూస్ అ విండీ డే ఫర్ దట్ వర్క్. ఆ పని చేయరు ఆ కార్యము కొరకై వారు బాగా ఒక గాలి వీచే దినమును ఏర్పరచుకుంటున్నారు. ఔర్ భూసా కో ధాన్ సే అలగ్ కర్నే కే లియే ఉస్ దిన్ కో ఢూంఢతే హై జబ్ ఖూబ్ హవా చల్ రహీ హో. I'm sure that many times you have seen the wind driving away the dead chaff. మీరు అనేక పర్యాయములు ఇలాంటి పొట్టు గాలి చెదరగొట్టుచు తరిమి వేసినట్టుగా మీరు చూచి ఉంటారు. ఆప్నే దేఖా హోగా కేసే హవా జో పవన్ చల్తీ హై ఔర్ భూసే కో ఉడా కే లే జాతీ హై. That's the picture of Adam and Adam's race. Ade Adam yokkayu Adamu santanam antari yokkayu patamai unadi. Ye to Adam aur uske santano ki ek tasveer hai. That's a humanity which God has rejected. Devudu nirakarinchinatvanti manushuni yokka patam adi. Ye to manushyat hai manav hai jisko parameshwar ne tiraskar kiya hai. And if you are only a part of Adam, there is no hope for you. మీరు ఒకవేళ ఆదాములోని ఒక భాగమై ఉంటే ఇక మీకు నిరీక్షణే లేదు. యది ఆదమ్ కే ఏక్ ఆప్ హిస్సే భాగ్ హై తో ఆప్ కే లియే కోయి ఆశా నహీ హై. ది ఆదమ్ రైస్ ఇస్ ద చాఫ్ రైస్. ఆదాము యొక్క సంతానము పొట్టు సంతానం. ఆదమ్ కే జో సంతాన్ హై భూసా జైసే హై. థాంక్ గాడ్ ఫర్ దట్ అదర్ మ్యాన్ దట్ వి కెన్ సీ ఇన్ సామ్ 1. అయితే దేవునికి స్తోత్రములు. మొదటి కీర్తనలో మరి ఒక మనిషిని కూడా మనం కనుగొంటున్నాము. మనం తో పరమేశ్వర్ కా ధన్యవాదు జో హమారా వ్యక్తి పురుష హై ఉస్కో హమ్ భజన్ సహిత మే దేఖతే హై. As we shall see in a few minutes of time, here is God's wonderful picture of the second man, the Lord Jesus Christ. ఇక్కడ రెండవ మనుషుడైనటువంటి ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క అద్భుతమైనటువంటి ఈ రెండవ పటమును ఇక మనము ధ్యానించి చూస్తాం. ఏ దూసరా మనుష్ హమారా ప్రభు యేసు మసీ హై ఉస్కే అద్భుత తస్వీర్ కో హమ్ థోడే సమయ మే ఆప్ దేఖేంగే. Doesn't this make you think of 2 Corinthians chapter 5 verse 17? రెండవ కొరింథీయులకు 5:17 వచనములోని మాటలు తలంచునట్టుగా ఈ విషయాలు మీకు కలిగించడం లేదా? దూసరా కొరింథీ 5:17 కే విషయమే క్యా ఇస్కే ద్వారా ఆప్కా ధ్యాన్ నహీ ఆకర్షిత హోతా హై? If any man be in Christ, he's a new creature. ఎవరైనా క్రీస్తు నందు ఉన్న యెడల వాడు నూతన సృష్టి. యది కోయి మనుష్ మసీహ్ మే హై వో నయీ సృష్టి హై.
Old things have passed away. పాతలన్నీను గతించిపోయెను. పురాని బాతే బీత్ గయి. Behold, all things have become new. ఇదిగో సమస్తమును నూతనమైనవాయెను. ఏతోవేత సత్యతో నై హోగయి. Well, that gives us a little background of this beautiful psalm. ఈ సౌందర్యమైనటువంటి కీర్తనకు ఆధారముగా ఉండే విషయాలు కొన్ని ఇది చూపిస్తుంది. ఏ సుందర్ భజన్ కా భూమికా ఏక దూసరా పహలు ఇస్తే హమకు మిల్తా హై. I want to say to you that your only hope of being a flourishing palm tree is to get yourself linked up with Christ himself. మరి మీరు వర్ధిల్లుతున్నటువంటి వృక్షముగా నుండి ఆకు వారిని చెట్టువలే క్రీస్తునందే మీరు ఉండవాలని కోరుతున్నాం. నిన్ను ఒక తమాల వృక్షముగా చేయుటకైనా అది నీ ప్రయత్నము కాదు. ఖజూర్ కే పేడ్ కి నాయి ఫల్నే కే లియే జో బాత్ హై వో ఆప్ కా ఉస్మే ప్రయత్న నహీ. యు నో వి కుడ్ రియల్లీ సే దట్ గాడ్ హస్ ఓన్లీ గాట్ వన్ పామ్ ట్రీ. సరే మనం నిజముగా చెప్పవచ్చును దేవునికి ఒకే ఒక తమాల వృక్షం మాత్రమున్నది. అగర్ హమ్ సచ్ ముచ్ మే కహే కి ఖజూర్ కా పేడ్ కితనా హై తో పరమేశ్వర్ కా కేవల్ ఏక్ హీ వో ఖజూర్ కా పేడ్ హై. దట్ వన్ ఫ్లరిషింగ్ పామ్ ట్రీ ఇస్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఆ ఒకటి వర్ధిల్లుతున్నటువంటి తమాల వృక్షము ప్రభువైన యేసుక్రీస్తే. యే బడతా హువా ఫూల్తా ఫల్తా హువా ఖజూర్ కా జో పేడ్ హై పరమేశ్వర్ కా వో హమారా ప్రభు యేసు మసీహ్ హై. వి ఆర్ రియల్లీ ఓన్లీ ద ఫ్రూట్ ఆఫ్ దట్ వన్ పామ్ ట్రీ. మనమైతే నిజముగా దానిలోని ఫలములమై ఉన్నామే గాని అయితే ఆయనే ఆ ఒకే తమాల వృక్షమై ఉన్నాడు. ఖజూర్ కే పేడ్ కే ఫల్ హై. ఇట్ సేస్ హియర్ ఇన్ దిస్ సాంగ్ దట్ దిస్ పామ్ ట్రీ విల్ బ్రింగ్ ఫోర్త్ హిస్ ఫ్రూట్ ఇన్ హిస్ సీజన్. ఈ కీర్తనలో మనం ఏం చదువుతున్నాం అనగా తన కాలమందు ఫలమిచ్చినటువంటి చెట్టు వలే ఉండును. ఏ భజన్ సైత పడితే కి ఏ జో ఖజూర్ కా పేడ్ హై అప్నే రితు మే ఫల్ లాయేగా. Thank God, here in our meeting this morning, we can see the fruit of God's palm tree, the Lord Jesus. దేవునికి స్తోత్రములు. నేడు ఇక్కడ ఈ సభలో దేవుని తమాల వృక్షము యొక్క ఫలములు ఎన్నియో చూస్తున్నాము. హం పరమేశ్వర్ కా ధన్యవాద్ కర్తే హై. ఆ సభలో యహాన్ పర్ బహుత్ సే లోగ్ హై జో పరమేశ్వర్ కే వో ఖజూర్ కే పేడ్ కే సబ్ యహాన్ పర్ ఫల్ హై. There are many here who have seen the glory of Christ. ఇక్కడ అనేకులు క్రీస్తు యొక్క మహిమను చూచిన వారు ఉన్నారు. యహాన్ పర్ బహుత్ హై జినోనే మసీహ్ కి మహిమా కో దేఖా హై. There are many here who have realized their desperate need of Christ. క్రీస్తు ఎంత అవసరము అనే ఆవశ్యకతను ఎరిగినటువంటి అనేకులను ఇక్కడ చూస్తున్నాం. యహాన్ పర్ కితనే హై జో మసీహ్ కి బడీ ఆవశ్యకత అప్నే జీవన్ మే హై రఖనా చాహతే హై ఉస్కో సమజ్ గయే హై. And there are many here who have received the gift of eternal life from the hands of Christ. క్రీస్తు యొక్క చేతులలో నుండి నిత్య జీవ వరమును పొందిన వారు ఇక్కడ ఎందరో ఉన్నారు. అనంత జీవన్ కే వరదాన్ కో పాయ్ హువే. That makes us just part of the fruit of this one great palm tree. అది ఈ ఒకే గొప్ప తమాల వృక్షములోని భాగముగా చేయుచున్నది. అడియే హమ్కో ఏ బడే విశాల్ జో కి ఖజూర్ కా పేడ్ హై ఉస్కా ఏక్ హిస్సా అంగ హమ్కో బనాయా హై బన్తే హై. Our great need in these days is to see more of the glory of the Lord Jesus. ఈ దినములందు మన యొక్క గొప్ప ఆవశ్యకత ఆ క్రీస్తులో ఉన్నటువంటి గొప్ప మహిమను ఇంకా అధికముగా చూడవలెను. ఆజ్ హమారీ బడీ ఆవశ్యకత యే హై హమ్ అప్నే మసీహ్ కి మహిమా కో అధికారిత దినో మే దేఖే. When we see more of his glory, we can receive more of his fullness. ఆయన మహిమను మనము ఎక్కువగా చూచే కొలది పరిపూర్ణమైన విధమైనటువంటి ఆయన మహిమను మనం ఇంకను పొందుతుందుము. జితనా జ్యాదా హమ్ ఉస్కి మహిమా కో దేఖేంగే ఉత్నా జ్యాదా హమారా జీవన్ ఫలదార్ బన్తా జాయేగా. That's the way God is going to get his flourishing Christians in this land. ఆ విధముగా ఈ దేశములో వర్ధిల్లుచు ఉండగలిగినటువంటి క్రైస్తవులను ఆయన పొందగలుగును. ఆ రీతి తరసే పరమేశ్వర్ ఇస్ దేశ్ కి అందర్ అప్నే బర్తే హువే ఆసే వృక్షో కో వో ప్రాప్త్ కరే లేగా. ఓ మై గాడ్ హెల్ప్ us టు సీ మోర్ ఆఫ్ క్రైస్ట్.
క్రీస్తు వలనైనది ఇంకా అధికముగా చూచినట్లుగా ప్రభు మనకు సహాయం చేయును. పరమేశ్వర మరి సాతా కరే మసీహ్ విషయం జ్యాదా హమ్ నిహార్ సకే. May God help us to run into Christ himself. క్రీస్తులోనికే మనము పరిగెత్తుతూ ఉండేవారముగా దేవుడు మనల్ని చూచునుగా. ప్రభు కరే కి హమ్ మసీహ్ కే తరఫ దౌడతే హే పా జాయే. God help us to drink deep into his blessed spirit. ఆయన యొక్క ధన్యకరమైనటువంటి ఆత్మను మనం ఇంకా అధికముగా త్రాగుతూ ఉండేవారినిగా దేవుడు చూచునుగా. పరమేశ్వర్ కరే కి హమ్ ఉస్కే పవిత్ర ఆత్మస్మే సే జ్యాదా పీనే వాలే బనే. Now this first psalm teaches us many things about God's flourishing man. ఈ మొదటి కీర్తన దేవుడు దేవుని యొక్క వర్ధిల్లుతున్న మనిషిని యొక్క విషయాలు ఇంకా ఎన్నో ఎక్కువగా చూచేదిగా చేయించాయి. పరమేశ్వర్ కే ఫల్తే ఫూల్తే హువే మనుష్య కే సం బహుత్ కుచ్ బతాయా గయా హై. ఇన్ ద ఫస్ట్ ప్లేస్ మొదటి స్థలములో పహలే స్థాన్ మే దిస్ సాంగ్ టెల్స్ us about a great refusal which this man has to make before he can flourish. ఈ కీర్తన ఈ మనుష్యుడు వర్ధిల్లుతూ ఉండే మనుషులుగా ఉండక మునుపు తాను నిరాకరించవలసినటువంటి విషయాలు కొన్నిటిని చూపిస్తున్నది. అరే భజన్ బతాతా హే కేసే మనుష్ బహుత్ అధిక ఆయ సే ఫల్ లా సక్తా హే ఔర్ కేసే బడి బడి చీజో కో ఉస్కో ఛోడ్నా పడేగా నికాల్నా భీ పడేగా. యు సీ ద ఫస్ట్ వర్స్ డిస్క్రైబ్స్ అ మ్యాన్ హూ ఇస్ రిఫ్యూజింగ్ సంథింగ్ హి విల్ నాట్ హావ్ ఇట్. ఈ మొదటి వచనము మనుష్యుడు నిరాకరిస్తూ ఇక కలిగి ఉండకుండా విషయాలను చూపిస్తుంది. పహలే పదమే బతాగే ఏ మనుష్ కుచ్ ఐసీ వస్తు హే జిస్కో పసంద్ నీ కరేగా చాహేగా నహీ ఛోడ్ దేగా. అండ్ హీ విల్ నెవర్ బి అ ఫ్లరిషింగ్ పామ్ ట్రీ అన్లెస్ హీస్ లెర్న్డ్ దిస్ great refusal that is so necessary. ఈ గొప్ప నిరాకరించగిన విషయముల యొక్క పాఠము ఒక నేర్చుకుంటేనే గాని వాడు వర్ధిల్లుతున్నటువంటి మనుషుడుగా ఉండదారు. ఏ మనుష్ జబ్ తక్ ఇస్ బాత్ కో నా సీఖ్ లే కౌన్ సీ బాతే జిన్కో జీవన్ సే ఛోడ్ దే నికాల్ దే తబ్ తక్ యే కభీ నహీ ఫల్ సకేగా. It says here that this man will not walk in the counsel of the ungodly. ఇక్కడ చెప్పబడి మనం చదువుతున్నామేమనగా ఈలాంటి మనుషుడు దుస్తుల యొక్క ఆలోచన చొప్పున నడవనటువంటి మనుషుడు. ఏదో పురుష హే దుస్తుకి యుక్తి పార్ వో కభీ నహీ చలేగా. Many temptations are coming to this man. ఈ మనుషునికి అనేక శోధనలు వస్తున్నవి. ఇస్ మనుష్ కే పాస్ భావ సే పరీక్షా చలే ఆ రహే హై. Many subtle suggestions are being made to this man. ఈ మనుషునికి అనేక ఉపాయకరమైన మోసయుక్తమైన సలహాలు ఇవ్వబడుతున్నవి. ఔర్ ఇస్ మనుష్ కే పాస్ మే భావ సే దోస్త్ కుయుక్తి వాలే యహా పార్ సూచనా ఔర్ సలహా దియే జా రహే హై ఇస్కో. This man has taken up an attitude of non-cooperation. అయితే ఈ మనుషుడు వాటిని సమ్మతించినటువంటి అడుగును వేస్తున్నాడు. అనంతు ఏ మనుష్య హే కి కిసి భీ ఐసే బాతో మే సహయోగ్ నే దేనా చాహతా హే. He is not going to listen to these suggestions. ఈ సలహాలన్నిటిని ఏ మాత్రము ఈ మనుషులు వినబోవడం లేదు. ఏ సలహా కో సున్నే కే లియే తయార్ నహీ హై. He is not going to follow these counsels. ఈ సలహాలను అనుసరించి నడుచుకొనబోడు. ఏ సలహా కే అనుసార్ చల్లే కో తయార్ నహీ హై. Now of course that really means that here is a man who has made a definite break with all kinds of sin and sinning. అవును ఇక్కడ నిశ్చయమైనటువంటి ఒక తీర్మానము పాపము పాపముల నుండి కేవలము విడిపించబడిన వాడిని కాని ఉండేవాడి యొక్క దృశ్యము చూస్తున్నాం. పరిశుద్ధతను పరిపూర్ణతను పొంది ఉన్నారని చెప్పడం కాదు. మనుష్యే సంపూర్ణతకో సిద్ధతకో ప్రాప్త కలియా హే. What we're saying is that deep down in his heart, once and for all, he has made his choice of holiness for the glory of God. మనం ఇప్పుడు చెప్పుతున్నది ఏమనగా దేవుని మహిమార్థమైనటువంటి గూఢమైనటువంటి పరిశుద్ధత కొరకైనటువంటి అడుగు వేసి స్థిరపరచబడుతున్నాడు. వ్యక్తినే పరమేశ్వర్ కి మహిమా కలే అప్నే జీవన్ కి గహరాయి మే పవిత్రతా కో జీవన్ మే రఖనే కా నిర్ణయ కర్ లియా హై.
Now I believe that we've got to be brought to that place before we can be flourishing palm trees. ఇప్పుడు నేను నమ్మేదేమనగా మనము వర్ధిల్లుతున్నటువంటి తమాల వృక్షములుగా కాకమునుపు మనము కూడా ఆ స్థానములోనికి తేబడవలయును. और हमें भी खजूर के पेड़ के नाई फलने के लिए ऐसे स्थान में आने की आवश्यकता है विश्वास है. I believe there are many who've come to this convocation, but they've not yet made a deep, adequate, enduring break with all kinds of sin and sinning. పరిశుద్ధ కూటమిలోనికి చేరి వచ్చినటువంటి వారిలో అనేకులు ఇంకా ఆ గూఢమైనటువంటి లోతైనటువంటి ఆ అనుభవముతో కూడినటువంటి పాపము పాపముల నుండి విడిపించబడిన వారుగా లేని వారు ఇంకా ఉన్నారు. ఆర్ ఇస్ కన్వోకేషన్ బహుత లోగ్ యహాన్ పర్ ఆయే హువే హై जो तैयार नहीं है अपने जीवन में पाप और पाप की चीजों को गहराई के साथ जीवन से निकाल फेंके. When you came to Hyderabad, you had to leave your home away there in the provinces. నీవు హైదరాబాద్కు వచ్చేటప్పుడు నీ దేశమును నీ వాటిని అక్కడ అన్ని వేరే స్థలములో వదిలిపెట్టి రావాల్సి వచ్చింది. जब आपको हैदराबाद में आना हुआ तो आप अपने घर को और प्रांतों को आपको छोड़ना पड़ा. You had to leave that home behind. అక్కడ ఇల్లు నీవు వెనక వదిలిపెట్టి రావాల్సి వచ్చింది. आपको अपने घरों को पीछे अपने छोड़ देना पड़ा. Now in the same way we've got to leave behind old habits. అదే విధంగా మనము కూడా మన యొక్క అలవాటులన్నిటిని వెనక వదిలిపెట్టవలేను. उसी रीति से हमारी जो खुद की आदतें हैं उनको हमको सब छोड़ देना है. Now I ask you, you've left your home, have you left your bad habits also? అని ఇప్పుడు మిమ్మను ప్రశ్నించేదేమనగా మీరు మీ యొక్క ఇల్లు గృహములను వదిలిపెట్టినారు మీ యొక్క దురలవాటులు అలవాటులన్నిటిని వదిలిపెట్టినారా? ఆసె పుస్తహు आपने अपने घरों को छोड़ दिया है पर क्या आपने अपनी बुरी आदतों को छोड़ा है? Have you ever said what the apostle Paul said? అపోస్తలుడైనటువంటి పౌలు చెప్పినది ఎప్పుడైనా నీవు చెప్పినావా? जो प्रेरित पौलुस ने कहा क्या कभी आपने कहा? For to me to live is Christ. నేనైతే జీవించుట క్రీస్తే. మేరే లియే తో జీనా మసీహ్ హై. Some of us want a little bit of sin and a little bit of salvation. మరి కొందరు కొంచెం పాపం కూడా ఉంచుకోవాలా కొంచెం రక్షణ కూడా కావాలనుకునే వారు ఉన్నారు. कुछ लोग हैं जो अपने जीवन में थोड़ा थोड़ा पाप भी रखना चाहते हैं थोड़ा थोड़ा उद्धार भी रखना चाहते हैं. Sin and salvation are opposite things. అయితే పాపము రక్షణ ఒకదానికొకటి కేవలము విరుద్ధమైనటువంటి అంశములు. परंतु पाप और उद्धार एक दूसरे की विपरीत विरोध बात है. You know we've got to learn to hate something if we're going to be good Christians. మనము నమ్మకమైనటువంటి మంచి క్రైస్తవులమై ఉండవలయనంటే మరి ఒకటి సంపూర్ణముగా ద్వేషించునది ఒకటి నేర్చుకోవాలను. हमें अगर अच्छे विश्वासी होना है क्रिश्चियन होना है हमको सीखना है कुछ बातों को हम घृणा करें. Do you know the Lord Jesus Christ was great in his love but he was also great in his hatred. మీరు చూడండి మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రేమయందు మహా గొప్పవాడు అయితే ద్వేషించుటకైన ఒకదాని యందు కూడా ఆయన గొప్పవాడు. आप जानते हमारे प्रभु यीशु मसीह को प्रेम करने में महान थे और कुछ कुछ बातों को घृणा करने में भी वो तेज थे. We read in the first chapter of Hebrews that the Lord Jesus Christ loved righteousness but he hated iniquity. హెబ్రీయులకు మొదటి అధ్యాయములో మనం చదువుతున్నదేమనగా ప్రభు అయిన యేసు క్రీస్తు నీతిని ప్రేమించి దుర్నీతిని ఆయన ద్వేషించినారు. హం ఇబ్రానీకే పహలే అధ్యాయ మే హమారే ప్రభు మసీహ్ కో దేఖ్తే హై ఇన్హోనే ధార్మికతా సే ప్రేమ్ కియా పరంతు బురాయి సే అపరాధ సే ఘృణా కియా. And you'll never be a part of this great flourishing palm tree till you yourself have learned to hate iniquity. నీవు కూడా దుర్నీతిని అతిక్రమమును ద్వేషించు వాడవై ఉంటేనే గాని ఈ గొప్ప తమాల వృక్షము వర్ధిల్లుచున్న దాని యందు ఒక భాగముగా ఉండదాలవు. జబ్ తక్ ఆప్ అప్నే జీవన్ మే అపరాధ బురాయియో సే ఘృణా కర్నా నహీ సీఖేంగే తబ్ తక్ ఆప్ ఖజూర్ కీ నాయ్ ఫల్నా నహీ సీఖేంగే. Some of us still have some love for the lying tongue. మరి కొందరు ఇంకను అబద్ధమాడినటువంటి నాలుకలు కలిగి ఉండేదానికి ఇష్టపడేవారు. కుచ్ లోగ్ కే పాస్ అభీ భీ ఝూఠ్ బోల్నే వాలే జీవ్ హై జిస్కో పసంద్ కర్తే హై. సమ్ ఆఫ్ అస్ స్టిల్ హావ్ సమ్ లవ్ ఫర్ ఫిల్తీ థింగ్స్. మనలో ఇంకా కొందరము పనికి మారిన అసహ్యమైన సంగతుల కొరకైన ప్రీతి గలవారము కొందరు ఉన్నాం. అభీ భీ కిసీ కిసీ కే పాస్ మే జో గందీ చీజే హై ఉన్సే ప్రేమ్ రఖతే హై.
Some of us still have love for human pride. Manalo kondaru inka manushya garvamunu preminchevaruga unnam. Aur humme se kitno ke paas jo manushya riti se ghamand rakhte hai uske liye prem hai. The Bible tells us that pride is something that God hates. Bible grantham cheppinade emanaga devudu deshinchinadi garvamu kuda okati. Aur Bible kehta hai kehti hai batati hai घमंड तो वो है जिससे परमेश्वर घृणा रखता है. In fact, the Bible says that pride or the proud man is an abomination unto the Lord. Bible గ్రంథం ఏం చెప్తుందనగా గర్వము లేక గర్విష్ఠుడు దేవునికి హేయుడు. और Bible कहती है जो घमंडी मनुष्य है परमेश्वर के लिए वो घिनौना व्यक्ति है. God have mercy on us if we still have any love in our hearts for sin. మన హృదయములో ఇంకను పాపము కొరకైన ఎలాంటి ప్రీతి కలిగిన వారముగా ఉండినా దేవుడు మనపై కనికరం ఇంకా చూపవలను. और यदि हमारे जीवन में ऐसे अपराध पाप की बातें हैं फिर भी प्रभु हमसे प्रेम हम पर प्रकट करना चाहता है. Sin is that terrible thing that caused Jesus to bleed and die on the cross. పాపము యేసు క్రీస్తును శిలువపై రక్తమును చిందించి కార్చి శ్రమ పడుటకై చేసినటువంటిది ఒకటై ఉన్నది. ఏ పాప భయానక వస్తువు హే జిస్కే కారణ హమారే ప్రభు కో క్రూస్ పర్ అప్నా ప్రాణ దేనా పడా దుఃఖ ఉఠానా పడా లహు బహానా పడా. Can you still have any love for that which caused your savior so much unspeakable suffering? నీ రక్షకునికి అటువంటి చప్పన సత్యమైనటువంటి శ్రమ బాధ కలిగించినటువంటి అలాంటి పాపము కొరకైన ప్రీతి ప్రేమ ఇంకా ఏదైనా నీలో ఉన్నదా? ఆపకి జీవన యాప్తకు పాప హే జిస్ కారణ జిస్కే లే ఆపకి ముక్తిదాతకు ఇత్నా దర్దనాక్ దుఃఖ ఉఠానా పడా ఔర్ ఇత్నా సహా ఆపకే లే. What I'm trying to say, dear brothers and sisters, is that we must learn to hate iniquity before we can be flourishing palm trees. ప్రియ సహోదర సహోదరులారా, నేను మీతో చెప్పనుద్దేశించడం ఏమనగా మనం వర్ధిల్లుచు ఉండునటువంటి తమాల వృక్షములుగా కాక పూర్వము మనమిట్టి పాపమును అసహించి ద్వేషించు వారముగా కావలేను. మేరా కహనే కా మత్లబ్ క్యా హై ప్రియ భాయ్ బహనో, ఇస్సే పెహలే కి ఆప్ ఔర్ మై ఐసే ఖజూర్ కే పేడ్ కి నాయ్ హమ్ ఫల్వంత్ బనే, హమ్కో పాప్ సే ఘృణా కర్నా చాహియే. Have you ever said, "Oh God, make me a holy man"? Oh, deva, nannoka parishuddhuniga parishuddharaliga cheyamani eppudaina adiginaama? Ya kabhi aapne kaha parmeshwar se, "Hey parmeshwar, mujhe ek pavitra jana banaiye"? Oh God, save me from every kind of iniquity. Oh deva, prati vidhamaina atikramamu nundi neevu nannu rakshinchumani adigitiva? Ya kabhi aapne pucha parmeshwar se, "Hey parmeshwar, हर प्रकार के अपराध से मुझे बचा"? There's no hope of being a palm tree if you haven't in your heart made a break with all kinds of sin and sinning. నీక హృదయములో అన్ని విధములైనటువంటి పాపము లేక పాపముల నుండి విరగొట్టబడిన వాడవగా ఉంటేనే గాని ఈ గొప్ప తమాల వృక్షము యొక్క ఏ భాగముగా కూడా నీవు ఉండలేవు. జబ్ తక్ ఆప్ అప్నే జీవన్ సే హృదయ సే పాప్ ఔర్ పాప్ కర్నే కీ బాత్ కో దూర్ నా కరే తబ్ తక్ ఆప్ ఇస్ ఖజూర్ కే వృక్ష కే అంగ నహీ బన్ సక్తే హై. I want you to notice something in verse 1, how deceptive and how subtle sin is. మొదటి వచనములో పాపము ఎంత మోసయుక్తమైనది మాసరకరమైనది తలంపులు ఇంకా కొన్ని చూపించగోరుతున్నాను. ఇస్ పహలే పద్ మే మే ఆప్కో బతానా చాహతా హూం పాప్ కైసా వో కుయుక్తి వాలా హై ఔర్ ధోఖా వాలా హై. Have you noticed that the psalm begins with a picture of someone who is walking with the ungodly? చూడండి ఇక్కడ కీర్తనలు మొదటి కీర్తనలో మొదటి మాటలో భక్తిహీనులతో దుష్టులతో కూడా నడుచుకొనుచున్నటువంటి ఒకని విషయమై వ్రాయబడినట్టు కనబడుతున్నది. देखते कैसे एक वो है जो दुष्टों के साथ चल रहा है, इस तरह से भजन शुरू होता है. So the first word is walking. मट्टा मदति दानिलोनि पदमु नडुचुट. तो पहले पद में है चलना. The next word is standing. మరి రెండో వరుసలో లేక పదములు నిలుచుట. దుష్ట శబ్ద హై ఖడా హోనా. He's standing in the way of sinners. పాపుల మార్గమున నిలుచున్నాడు. ఓ పాపియో కే మార్గమే ఖడా హోతా హై. And the last word, the third word in the verse,
He's sitting in the seat of the scornful. ఈ వచనములో మూడవ మాట ఈ ఆఖరి వరసలో అపహాసకులలో కూర్చుంటున్నాడు. ఆతిశా శబ్ద ఇసీ పద కే ఆఖరి మే మిల్తా హే. ठट्टा करने वालों की मंडली में बैठता है. So here's a man who started by just having a short walk, that's all. Just a short walk with ungodly companions. ఇక్కడ ఒక మనుషుడు భక్తిహీనుడైనటువంటి మనుషుల యొక్క స్నేహములో నడుచులకు ఆరంభించిన ఒకడు కనబడుతున్నాడు. ఏ వ్యక్తి దుష్టో కే సాత్ వో సీధే తో సే ధీరె ధీరె చల్నా వో శురూ కర్తా హే. Then after a while he's standing still and he's having a long talk. ఆ తర్వాత ఇంకా నిలబడుచూ దీర్ఘముగా మాటలాడుచుండేది. దిఖాయి పడతా హే యే చల్తే చల్తే ఖడా హో గయా హే ఔర్ ఖడే ఖడే లంబీ బాత్ వో కర్ రహా హే. యు బి కేర్ఫుల్ ఆఫ్ హావింగ్ ఎ షార్ట్ వాక్. గనక మీరు కొద్ది నడకగా ఉండే దానిలో జాగ్రత్తగా చూసుకోండి. ఆకో షారునా థోడే దేర్ చల్నే కే లియే ఆప్ ఫిర్నే చాతే హే ఉస్కే లియే. You may soon be standing in the way of sinners. ఒకవేళ పాపుల మార్గములో నీవు ఒక నిలిచి ఉన్నావేమో. హో సక్తా హే కి ఆప్ చల్తే చల్తే పాపియో కే మార్గ్ మే ఖడే హో జాయ్. And at the end of the verse, the same man is sitting down in the seat of the scornful. ఈ వచనము యొక్క ఆఖరిలో వచ్చే వరకు ఈ మనిషి అక్కడ పాపము చేయవాడుగా కూర్చుంటున్నాడు. ఔర్ యహీ మనో సందేక్తే అంత మే యే ఠట్టా కర్నే వాలో కి మండలి మే బైఠ జాతా హే. Can't you see what a subtle and a deceptive thing sin is? చూడండి, ప్రతిదానిలో ఎంత యుక్తికరముగా ఉపాయకరమైనటువంటి మోసము కనబడడం లేదా? యాకు నీ మాలుమతయే పాప్ కితనా కుయుక్తి వాలా హే ఔర్ కేసే తంత్రిత కృతి సే కామ్ మే లాతా హే. Please notice at the end he's with the worst kind of people. దయచేసి ఇప్పుడు గమనించండి, చివరిగా చాలా అతి పనికి మన దౌర్భాగ్యులైన మనుషుల మధ్యలో ఉన్నాడు. అంత మే హమ్ దేఖ్తే హే सबसे बुरे बदतर लोगों के बीच में आखिर में पहुंच जाता है. It's bad to be ungodly. భక్తిహీనులుగా ఉండటం అనేది ఎంత చెడుగు. ఔర్ భక్తిహీన హోనా ఏ తో బురా హే. But it is worse to be scornful of the things of God. దేవుని యొక్క సంగతుల విషయంలో అపహాసకుల మధ్యలో ఉండుట ఇంకా అది దౌర్భాగ్యమే. పరంతు ఠట్టే కర్నే వాళ్ళ జో హోతే హే వో తో సబ్ బురే ఔర్ బదతర హే వో లోగ్. You see, this man started with a friendship with the ungodly. చూడండి మనుషులు, చూడండి దుష్టులైనటువంటి భక్తిహీనులైన మనుషులతో కొంచెం నడవడానికి ఆరంభం చేసి. ఏ వ్యక్తి కొం దేఖ్తే హే ఆరంభ దుష్ట అభక్తి భక్తిహీనో కే సాథ్ వో చల్నా శురూ కర్తా హే. But he finishes by being a great friend even of the scornful. అయితే తాను చివరికి వచ్చే వరకు అపహాసకుల కొరకైనటువంటి వారితో కూడినటువంటి గొప్ప స్నేహితుడుగా చేసి అక్కడ ఆగిపోతున్నాడు. అనంతవంత్ మే హమ్ దేఖ్తే హే యే బడా ఠట్టా కర్నే వాలా హో జాతా హే. You know, the best thing to do with sin is to run away from it. నరక పాపం విషయంలో మనం శ్రేష్టంగా చేయవలసింది ముఖ్యమైనది ఏమనగా పాపం నుండి మనం పరిగెత్తిపోవడం చాలా శ్రేష్టం. ఔర్ పాప్ కే విషయమే అచ్చి బాత్ క్యా హే జో హమ్కో కర్నా హే పాప్ సే హమ్కో దూర్ భాగ్ జానా చాహియే. Some people say Christians don't have to run away. కొందరు అంటారు క్రైస్తవులు పారిపోవాల్సిన అవసరం లేదు. కొచ్చు లోక్ కతే హే మసీహ్ లోగో కో భాగ్నా నహీ చాహియే. Paul told Timothy to run away fast from all kinds of fleshly lusts. Paulu Timotheyaku cheppetappudu shareechalannidi nundi vadiri parigettavani cheptunnadu. Paulu usne Timothy se kaha sab prakar ke sharirik lasaon se usko dur bhagna chahiye. Dear brothers and sisters, this shows us the need of making a clear break with everything that is sinful and even everything that is doubtful. Priya sahodara sahodara papa sahitamainatvanti prati daani nundiyu daani anusarinchinatvanti prati sandeham nundiyu sampoornamaga viladiyabadi vilagottavalani manamu nerchukuntunnam. Priya bhai bahano jo kuch paap ki baatein hai aur jo kuch sandeh ki baatein hai usse humko dur bhagna hai. Now the Bible says, Romans chapter 14, whatsoever is not of faith is sin. Last verse. Bible lo Roma grandamu Roma patrika 14th adhyayamu aakhari vachanamlo విశ్వాస సహితము కాని ప్రతి దారి నుండి మనము పరిగెత్తలను అది పాపము. బైబిల్ మే రోమి 14 ఆఖిర్ పద్ మే లిఖా జో కుచ్ విశ్వాస నహీ వో పాప హే. దట్ మీన్స్ దట్ వాట్ యు కాంట్ డు విత్ ఫుల్ కాన్ఫిడెన్స్.
then don't do it at all. దాని యొక్క అర్థం ఏమనగా నీవు సంపూర్ణ విశ్వాసం కలిగి ఏమి చేయకుండా ఉండవలసిదో నీవు దాన్ని చేయకుండా ఉండవలను. జో కుచ్ ఆప్ కహనే కా మత్లబ్ యే హే విశ్వాస భరోసా సే నహీ కర్ సక్తే హే ఉస్కో మత్ కీజియే. There was a Christian worker who always liked to go to the meeting with a clean shirt. మరి ఒక క్రైస్తవ స్నేహితుడు ఉన్నాడు, కూటానికి పోయినప్పుడల్లా ఒక శుభ్రమైనటువంటి షర్ట్ వేసుకుని పోవాలని కోరేవాడు. ఏక్ మసీ క్రిస్టియన్ థా జో మీటింగ్ మే జానా పసంద్ కర్తా థా సాఫ్ వస్త్ర పహన్ కర్కే షర్ట్ పహన్ కర్కే. హి యూజ్డ్ టు ఆస్క్ హిస్ వైఫ్ టు లుక్ ఎట్ ది షర్ట్ బిఫోర్ హి వెంట్ అవుట్ ఆఫ్ ది డోర్, ఇస్ ఇట్ నైస్ అండ్ క్లీన్. గనక ఆయన షర్ట్ వేసుకుని ఇల్లు వదిలిపెట్టి ఇంకా ద్వారం దాటక మునుపు తన భార్యను అడిగిపోయేవాడు, నా షర్ట్ శుభ్రంగా ఉందా లేదా చూడమని. సో ఏ వ్యక్తి ఆసా థా कि बाहर जाने से पहले अपनी पत्नी से पूछता था ये कमीज पहना हूं साफ कि नहीं बताओ, फिर बाहर जाता था. Sometimes his wife said no, you must take it off, it's dirty. కొన్ని సార్లు భార్య చెప్పేదేమనగా లేదు, శుభ్రంగా లేదు, ఇది మలినముగా ఉంది, ఇది తీసివేయి. కవి కవి ఉస్కి పత్ని కేతీ సే నహీ యే తో గందా హే ఇస్కో నికోల్డో. Sometimes she used to say yes, that's nice and clean, you can go to the meeting. కొన్ని సార్లు అవును, శుభ్రంగా ఉంది, బాగా ఉంది, ఇప్పుడు నీవు కూటమునకు వెళ్ళవచ్చునని చెప్పేది. కవి కవి కేతీ సే యే బహుత్ సుందర్ హే సాఫ్ హే యే పహన్ కర్ తుమ్ మీటింగ్ మే చలే జా సక్తే హో. So one morning he showed his shirt to his wife. He says, "Is this all right?" ఒక ఉదయ కాలము తాను వేసుకున్నటువంటి ఆ షర్ట్ తన భార్యకు చూపించాలంతా ఆ బాగుందా అని అడిగినాడు. అప్ని పత్ని కో దిఖాయా కమీజ్ కో దేఖో ఠీక్ హై కి నహీ. Well, she looked at it carefully. ఆమె తన జాగ్రత్తగా చూచింది. ఉసనే బడే హుషారి సే దేఖా. She said, "Well, it's not dirty." ఆమె అన్నది, సరే అదేమో మైలగా లేదు. ఓకే ఠీక్ హై గందా తో నహీ హై. But she said it's not clean either. అయితే అది శుభ్రంగా కూడా లేదు. పరంతు సాఫ్ హీ నహీ హై. She said it's just doubtful, that's all, doubtful. సరే ఆమె చెప్పింది ఏమంటే అట్లా సందేహం తో చెప్తుంది. ఉస్నే కహా తో సందేహ హై, సాఫ్ యా గందా కహ నహీ సక్తే, సందేహ హై, శక్ హై. So this worker ran to his box and he took out a clean shirt. గనక ఆయన ఏం చేశారనగా తాను ఒక శుభ్రమైనటువంటి ఒక షర్ట్ తీసుకోవడానికి లోపలికి పెట్టేది పరిగెత్తినాడు. సో వ్యక్తి దౌడా అప్నే బాక్స్ మే ఖోల్ కర్ నికాల్నే కే లియే జో సాఫ్ కమీజ్ థా ఉస్కో నికాల్నే కే లియే. He said to his wife, "If it's doubtful, it's dirty." అప్పుడు ఆయన తన భార్యతో చెప్పిందేమనగా అది సందేహం అయితే అది రోత పనికి మాలది. ఉస్నే అప్ని పత్ని సే కహా యది శక్ జనక హై తో యే తో గందా హీ హై. Some of us are allowing things in our lives that we are not sure about. మనలో కొందరము దాని విషయమైనటువంటి నిశ్చయం లేకుండా ఉండి అలాంటి విషయములు మన జీవితంలో అలాగే ఉండనిస్తున్నాం. హమే సే కితనే లోగ్ హై జో అప్నే జీవన్ మే కుచ్ బాతో కో లే ఆ రహే హై జిస్కే విషయ మే హమ్కో సందేహ హై. Now that verse in Romans 14 says, "What is not of faith is sin." దరగనే రోమా పత్రిక 14వ అధ్యాయములో విశ్వాస మూలమైనది కానిది ప్రతిది పాపము అని చెప్తున్నారు. రోమి 14 ఆర్ ఆఖిర్ పద్ మే కహా గయా హై జో కుచ్ విశ్వాస సే నహీ వో పాప హై. Well, you must apply it yourself. I can't take time to apply that. సరే నీవే దాన్ని తీసుకొని నిన్ను దాన్ని అనుభవింప చేసి సరి చేసుకుంటాల్సింది. నేను నీకు దాన్ని సరిపోల్చలేను. ఔర్ ఆప్కో చాయియే ఇస్కో లేకర్ అప్నే జీవన్ మే లాగూ కరే మేరే పాస్ ఉస్ సమయ నహీ కి మే ఆప్కే జీవన్ మే ఇస్కో లాగూ కరూ. Where all the thoughts is simply this, that if we want to be flourishing palm trees, we must refuse the counsel of the ungodly. అయితే సామాన్యముగా తలంపేమనగా మనము ఫలించుచు వర్ధిల్లుచున్నటువంటి తమాల వృక్షముగా ఉండవలయునంటే భక్తిహీనులు దుష్టులైనటువంటి మనుషులకు చెందినటువంటి ప్రతి దారి నుండి కేవలము మనము వేరైన వారమై ఉండవలం. యా విచార్ యే హే యది హమ్ ఖజూర్ కే పేడ్ కే నాయ్ ఫల్ నా చాహతే హే तो जो दुष्टों की युक्ति है उसका हम इनकार करें. Now I want to finish what I have to say by taking your eyes right away to the Lord Jesus Christ. మీ యొక్క కనులను ప్రభువైన యేసుక్రీస్తు వైపే త్రిప్పుచు నేను చెప్పు వాటన్నిటి యొక్క ముగింపులోనికి రావాలని కోరుతున్నాను. మై ఆప్కి దృష్టికో ప్రభు యేసు కే తరఫ్ లే జాతే హువే జో కుచ్ కహా హై ఉస్కే సారాంశ్ మే మై ఆతా హూ. I would like to show you many verses where the Lord Jesus Christ refuses the counsel of the ungodly. ప్రభువైన యేసుక్రీస్తు భక్తిహీనుడైన వారి యొక్క సలహాలను నిరాకరించుకునేటువంటి రెఫరెన్సులు స్థలములు అనేకములు చూపించవచ్చును. మే ఆప్కో బహుత్ ఏసే పదో కో దిఖా సక్తా బతా సక్తా హూ జహాన్ ప్రభు యేసు మసీహ్ దుష్టో కీ యుక్తి కో ఇన్కార్ కర్ దియే.
Just a word first, however, about that first man, Adam. అయితే ఒక మాట ఆ మొదటి మానవుడైనటువంటి ఆదాము విషయమైనటువంటి మొదటి మాట ఏమిటి? ఏక్ శబ్ద్ క్యా హై బాత్ క్యా హై ప్రథమ వ్యక్తి జో ఆదమ్ థా ఉస్కే లియే. You know, the great failure of Adam was because he listened to the counsels of the ungodly. ఆదాం యొక్క పాపములోని మొదటి తప్పిదమేమనగా భక్తిహీనుడైన వారి యొక్క సలహాను వింటూ ఉన్నాడు. మనం దేక్తే ఆదం కా పతన్ కా పహలా కారణ క్యా హువా వో దుష్ట్ కే యుక్తి కో ఉస్నే సునా ఔర్ మానా. We saw a few minutes ago that picture of Adam and God walking together in the cool of the garden. ఇంతకు ముందు మనం చూసినట్టుగా ఆదాము దేవుడు చల్లపూట ఆ ఏదేను తోటలో నడుస్తూ ఉండినారని మనం చూచినాం. హమ్నే కుచ్ సమయ పహలే దేఖా కి పరమేశ్వర్ కే సాథ్ ఆదమ్ సాథ్ సాథ్ మే వో ఠండే దిన్ కే సమయ వో చల్ రహా థా. Very next chapter we read about the serpent who was more subtle than any beast of the field. మరసటి అధ్యాయములో వెంటనే మరి జంతువులలో చాలా యుక్తి మోసకరమైనటువంటి సర్పమును మనం చూస్తున్నాం. ఆ రోజుకే బాగా అధ్యాయి మే హం సాంప్ కో దేతే హై దేఖ్తే హై జో సబ్ జంతువు మే ఘోరతర్ థా. You know how the serpent came to Eve and began to speak to her? ఎట్లు సర్పము హవ్వ దగ్గరికి వచ్చెను మాట్లాడటకు ఆరంభించెను మనం అందరం ఎరుగుదు. హం జాన్తే హై కైసే సాంప్ ఆయా ఔర్ హవ్వ కే సాథ్ బాత్చీత్ కర్నా షురూ కర్ దియా. You know he was coming to her with some good counsel. చూడండి వాడు ఒక మంచి సలహాతో వస్తున్నాడని చదువుతున్నాం. హం దేఖ్తే హై యే సాంప్ జో హై హవ్వ కే పాస్ కుచ్ అచ్చే సలహ కో లేకర్ ఆతా హై. At least he was going to make it sound as if it was very good. సరే ఎట్లైనా ఆ చెప్పడము బాగుగా చెప్పినట్టు కనబడుతుంది. ఔర్ హం దేఖ్తే హై కుచ్ నా కుచ్ తరీకే సే వో చాహతా థా కి బతా దే జో కహ రహా హూ బిల్కుల్ ఠీక్ హీ కహ రహా హై. He says to Eve, has God said that you must not eat from the trees of the garden? అవతో అన్నాడు ఈ తోటలోని ఏదైనా చెట్టు యొక్క ఫలములు తినకూడదని దేవుడు నీతో చెప్పెనా? కేతా హై క్యా పరమేశ్వర్ నే ఇస్ బాగ్ కే వృక్షో మే సే కిసి ఫల్ కో నా ఖానా కే ఐసా కహా హై. Then Eve gave a very simple answer. అప్పుడు హవ చాలా సామాన్యమైన జవాబు ఇచ్చినది. హవ నే బడా సీదా సరళ జవాబు దియా. She said, we can eat from all the trees of the garden except the tree of the knowledge of good and evil. కీడు మేలుని తెలివినిచ్చినటువంటి చెట్టు ఫలములు తప్ప ఈ తోటలోని చెట్లన్నిటి యొక్క ఫలములు తినవచ్చునని చెప్పినది. ఉసనే కహా భలే బురే కే జ్ఞాన్ కే వృక్ష కే ఫల్ కో ఛోడ్ హమ్ బాగ్ కే సబ్ వృక్షో కే ఫల్ ఖా సక్తే హై. Then comes Satan's counsel to her. అప్పుడు సాతాన్ యొక్క సలహా ఆమె దగ్గరకు వచ్చునది. ఆ సాతాన్ కా జో సలహా థా ఉస్కే పాస్ ఆనే లగా. Did God say that to you? దేవుడు ఆ విధముగా నీకు చెప్పెనా? యా పరమేశ్వర్ నే తుమ్సే ఐసా కహా. You know, God knows that when you take from that tree, then you will be like God. And you will know good and evil. నీకు తెలుసునా, నీవు ఆ చెట్టు యొక్క ఫలమును ఎప్పుడైతే తిందువో నీవు దేవతల వలె అయిపోయేదవు. నీవు మేలు కీడులను ఎరుగు వారిగా అయిపోయేదవు. ఆ తుమ్ జాన్తే హో యది ఇస్ వృక్ష కే ఫల్ కో తుమ్ ఖావోగే తో తుమ్ పరమేశ్వర్ కే సమాన్ బన్ జావోగే ఔర్ భలే బురే కా జ్ఞాన్ జాన్ జావోగే. In other words, he says to her, you're robbing yourself. మరి సంథింగ్ వండర్ఫుల్ దట్ యు కుడ్ బి ఎంజాయింగ్. మరి ఒక రీతిగా చెప్పగలిగితే నీవు ఆనందించి అనుభవించగలిగిన దారిని నీవు పోగొట్టుకొనుతున్నావు అన్నట్టు చెప్పినట్టుంది. ఆరు కేతా హే దూసరే శబ్దమే ఇదో తుమ్ ప్రాప్త్ కర్ సక్తే హో ఉస్ చీజ్ కో తుమ్ ఆనంద లే సక్తే థే మజా లే సక్తే థే ఉస్ చీజ్ కో పరమేశ్వర్ తుమ్సే చోరీ కర్ రహా హై. యు నో దట్ సంథింగ్ దట్ హి ఆఫ్టెన్ సేస్ ఈవెన్ టు క్రిస్టియన్ పీపుల్. చూడండి, అలాగే అనేక క్రైస్తవులతో కూడా అపవాది ఆ విధముగానే పలుకుతూ ఉంటారని తెలుసు. వాస్తవ భావస్ మసీ లోగో సే శైతాన్ ఐసా హి కేతా రహతా హై. God is robbing you of some of the happiness that you could have in this world. చూడండి, లోకములో నీవు ఆనందించగైన ఎన్నో విషయాలను దేవుడు తొలగిస్తున్నాడు, దొంగిలిస్తున్నాడు. పరమేశ్వర్ తుమ్హారే పాస్ జో కి సంతాన్ తుమ్ ఆనంద మజా లే సక్తే ఉసే తుమ్హారీ చోరీ కర్ రహా హై. Better not to be too strict with yourself. నీ ఇంత ఖచ్చితంగా నీలో ఉండకూడదు. అప్నే ఆప్నే ఇత్నా తుమ్ సక్త్ నా బనో. Take something of the Lord and
take something of the world also, then everything will be good. Prabhu yeda nundi kuda kontha teeskuntu undu lokamlo undi kuda koncham teeskuntu undu bagane untao. So prabhu ke taraf se kuch kuch lete jao, jagat mein se bhi kuch kuch lete jao to sab kuch theek ho jayega. So we call that the counsel of the serpent. అది ఆ సర్పము యొక్క సలహా అయినదని చెప్పగలుగుతున్నాం. కె సక్తే యే తో సలహా శైతాన్ కే తరఫ్ సే సాప్ కే తరఫ్ సే. హి గేవ్ ఆదమ్ కౌన్సిల్ టు డిసోబే ద వర్డ్ ఆఫ్ గాడ్. వాడు దేవుని యొక్క వాక్యమునకు అవిధేయుడగునట్లుగా సలహానిస్తున్నాడు. ఉస్నే ఆదమ్ కో పరమేశ్వర్ కి ఆజ్ఞ నా మానే ఐసా సలహా దియా. God has spoken so clearly about this matter. దేవుడి విషయమును ఎంతో స్పష్టముగా పలికినాడు. పరమేశ్వరుని విషయ పర బడే సఫాయి కే సాత్ కహా థా. Then come these counsels of the serpent. అప్పుడు disobey the Lord. అప్పుడు సర్పము యొక్క సలహాలు దేవునికి అవిధేయుడగునట్లుగా తీసుకుని వస్తున్నాడు. ఓయే శతాన్ కా సలహా ఆ జాతా హై సాంప్ కా కి పరమేశ్వర్ కి వో ఆజ్ఞా కో నా మాన్నే వాలా బని. Well, Adam listened to the counsel of the ungodly. Sare Adamu dustulainatundi bhaktihinula yokka salahalaku chevinichinadu. Hum dekhte hain Adam ne dusht ke salah ko sun liya. That's why the Adam race could never be a fruitful palm tree. Andunu batti Adam yokka santhanamu phalinchinatundi వృక్షము వలె ఉండేవారుగా లేకపోతున్నారు. ఇస్లే జితనే ఆదమ్ కే గోత్ర కే లోగ్ హై సంతాన్ హై కభీ భీ వో ఫల్ లానే వాలే వృక్ష నహీ బన్ సక్తే హై. థాంక్ గాడ్ ఫర్ ద సెకండ్ మ్యాన్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. రెండవ మనిషి అయినటువంటి ప్రభు అయిన యేసు క్రీస్తు నిమిత్తమై దేవునికి స్తోత్రము. ధన్యవాదో దూసరే వ్యక్తి ప్రభు యేసు మసీహ్ కే లియే. You remember how he was baptized in the river Jordan by John the Baptist. బాప్తిసం ఇచ్చి యోహాను వలన ఆయన ఏలాగు యోర్దాను నదిలో బాప్తిసం పొందెను నీకు జ్ఞాపకం ఉన్నదా? యాప్ జాంతే హే యోహన్నా బాప్తిస్మా దేనే వాలే కే ద్వారా యర్దన్ కి నది మే కేసే బాప్తిస్మా ఉన్హోనే లియా. When he came up out of the water, he was taken into the wilderness of temptation. ఆయన వెలపలికి వచ్చిన తర్వాత శోధన కొరకైనటువంటి అరణ్యములోనికి ఆయన నడిపించబడినారు. దేఖతే పానీ మే సే జబ్ బహార్ ఉపర్ ఆయా కేసే జంగల్ మే శైతాన్ కే ద్వారా పరీక్షా కే లియే లే జాయా గయా. You see, Satan did not want God to have a flourishing man. చూడండి, సాతాను దేవుడు వర్ధిల్లుతున్నటువంటి ఒక మనుష్యుడు కలిగి ఉండేది ఇష్టం లేదు. హమ్ దేఖతే శతాన్ కు ఇచ్చా నహీ హై కి పరమేశ్వర్ కే పాస్ ఐసా వ్యక్తి మిల్ జాయే జో కి ఫల్ లానే వాలా హో. హి సేస్ ఐ మస్ట్ కాంకర్ దిస్ మ్యాన్ రైట్ అట్ ద బిగినింగ్ ఆఫ్ హిస్ మినిస్ట్రీ. ఆయన సేవ యొక్క ఆరంభంలోనే ఈ మనుష్యుడికి నేను విరోధముగా చేయాలని ఆరంభిస్తున్నాడు. హో శతాన్ విచార్ కియా కిస్ వ్యక్తి కే సేవకాయ కే ఆరంభ కే జీవన్ మే ముజే చాయే కి మే ఇస్ పర్ జయ పా జాం. యాజ్ హి హడ్ కమ్ టు ఆడమ్ అట్ ద బిగినింగ్ సో హి కమ్స్ నౌ to the last Adam, the Lord Jesus Christ. Arambhamulo ee vidhamuga vaadu Adamu yeddaku vachano atlane kalapati Adamaina Christu yeddaku kuda ade vidhamuga vachune unnadu. Jis reeti se pehle Adam ke paas shaitan pahuncha usi reeti se antim Adam Masih ke paas bhi aaya. You know what he said when he tempted Christ in the wilderness. Aranyamulo Christu Yesunu shodhinchinappudu వాడు అపవాది ఏమి చెప్పనో మీరు ఎరుగుదురా? ఆప్ జాంతే హే జబ్ మసీహ్ కో జంగల్ మే ఉస్నే పరీక్షా కి తా ఉస్నే క్యా కహా. త్రీ సటిల్ కౌన్సిల్స్ ఇక్కడ మూడు యుక్తి కలిగినటువంటి సలహాలు సర్పయమ యొద్ద నుండి రావడం కనబడుతుంది. దేఖతే తీన్ బడే బడే సలహా దియే గయే జో కి శైతాన్ కే తరఫ్ సే ఉన్కే పాస్ ఆయే. Matthew 4 verse 3. Matthay swartha 4:3. Matthi 4:3. When the tempter came to him, he said, "If thou be the Son of God, command these stones to be made bread." Ah, sodha kudane edagochi neevu devuni kumaradavaithe ee raallu rottelagunatlu aagnyapinchu manenu. Oh, parakne valene paasa karuste kaha yadi tu parameshwar ka putra hai to keh de ki ye patthar rotiyan ban jaye. I have a very easy suggestion to make for you. నీకు నేను చెప్పే ఇది చాలా సులువైనటువంటి సలహా. ఉస్నే కహా తుమ్హారే పాస్ మే బహుత్ సరల్ సూచనా సలహా లేకర్ ఆ రహా హూ. If you want to prove that you're the son of God, turn these stones into bread.
నీవు దేవుని కుమారుడవని నిరూపించగోరితే ఈ రాళ్లను రొట్టెలుగా మార్చివే. यदि तुम अपना सबूती देना चाहते हो कि तुम परमेश्वर के पुत्र हो इन पत्थरों को रोटियां बना डालो. Now the Lord could easily have done that miracle. ప్రభు ఆ సూచక్రియను చాలా తేలికగా చేసి ఉండగలరు. ప్రభు చాతే ఇత బడే ఆ స్థానికే సాత్ ఈ అచంభే కే కార్యకో కడాల్తే తే. But this is the important thing. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఏతో బడి ముఖ్య బాత్ హే. The Lord Jesus had no direction from his Father to turn those stones into bread. ప్రభు అయిన యేసు క్రీస్తునకు ఆ రాళ్లను రొట్టెలుగా మార్చునటువంటి సెలవు తండ్రి యొద్ద నుండి పై నుండి లేదు. ప్రభు యేసు మసీహ్ కే పాస్ పితా ఉన్కే పితా సే కోయి సలహా నహీ థా కి ఇన్ పత్తనో కో రోటియా బనా డాలే. And this second man is a man who gets all his directions from above. ఇప్పుడు ఈ మనుషుడు రెండవ మనుషుడు తన యొక్క సలహాలన్నీ పై నుండి నేరుగా పొందుతున్నవాడు. ఏ దూసరా వ్యక్తి మనుష్య హే ऐसा व्यक्ति है जो ऊपर से सब सलाह सूचना पाता है. It would even have been wrong for him to do a miracle that was not God directed. మరి దేవుని వలన నడిపించబడినదిగా ఉండి ఉండగా పోతే అది ఒక సూచక్రియగా అద్భుతంగా ఉండదు. उन्हें तो अचंभे के काम भी नहीं करना था. वो करते तो गलत होता जब तक परमेश्वर खुद उनको करने के लिए नहीं कहते. You know, this world has seen miracles that are not God directed. చూడండి, ఈ లోకము దేవుని వలన సెలవు పొందినటువంటి అనేక అద్భుతములు సూచక్రియలు చూస్తూనే ఉన్నది. ఈ సంసార్ బహుశా అచంభే కే కామ్ కో దేఖ్ రహా హే ఔర్ దేఖా హే జో పరమేశ్వర్ కే తరఫ్ సే నహీ హువా హే. The magicians of Pharaoh could do their miracles under the direction of Satan. Pharaoh yokka mantrikulu Satan yokka salaha nadipimpu valana adbhutamulu suchakriyalu chestunaru. Pharaoh ke jo jadugar the Satan ki salaha se achambe ke kaam kar sakte the. That's why the Lord Jesus gave this beautiful answer. Andru batti prabhu Yesu Kristu oka chakkani जवाब इच्चिनाडु. इसलिए प्रभु यीशु मसीह ने बड़ा सुंदर जवाब दिया. Man shall not live by bread alone. मनुष्यडु रोट्टे वलन मात्रमे जीविंचडु. मनुष्य केवल रोटी ही से जीवित ना रहेगा. Man shall live by every word that proceedeth out of the mouth and heart of God. మనుషులు దేవుని యొక్క నోటిలో నుండి హృదయములో నుండి వెలువడినటువంటి ప్రతి మాట వలన జీవించును. అవంత మనుష్య परमेश्वर के मुख से हृदय से जो जो बातें निकलती है उसी वचन से वो जीवित रहेगा. Satan continues with another counsel. సాతాను మరొక సలహాను కూడా తీసుకుని వస్తున్నాడు. और शैतान तो दूसरा सलाह देने में जारी रहा, लागू रखा. You remember they went to the pinnacle of the temple. జ్ఞాపకం ఉంచుకోండి, ఆ దేవాలయం యొక్క శిఖరమునకు వెళ్ళినారు. याद रखते मंदिर के कंगूरे पर वो वहां चला गया. Satan says, "If thou art the Son of God, cast thyself down." అప్పుడు సాతాను చెప్పినది ఏమనగా, దేవుని కుమారుడవైతే క్రిందికి దుముకుము. ఔర్ సాతాను కహా, యది తు పరమేశ్వర్ కా పుత్ర హే, తో అప్నే ఆప్ కో యహాన్ సే నీచే గిరా దే. And Satan started quoting the Bible at this point. ఈ స్థలములో సాతాను బైబిల్ వచనం ఎత్తి పలుకుతున్నాడు. ఔర్ ఈ సమయ సాతాను బైబిల్ కే పద కో యహాన్ పర్ బతానా శురూ కర్ దియా. It is written in Psalm 91, he will give his angels charge over thee and they will protect you. కీర్తన 91 లో మరి ఆయన దూతలకు ఆజ్ఞాపించి నిన్ను కాపాడునని వ్రాయబడి ఉన్నది. భజన సంహిత 91 మే ఏ బాత్ లిఖా హై కి వా తేరే విషయమే అప్నే దూతో కో ఆజ్ఞా దేగా ఔర్ వో తుజే హాతో సే ఉఠా లేంగే, తుజే ఠోకర్ నహీ లగేగీ. See what the counsel is. చూడండి, ఆ సలహా ఏమిటో. దేఖే జో సలహా హై కైసా హై. You believe so much in the word of God. దేవుని యొక్క వాక్యమునందు ఎంతోనే విశ్వసిస్తున్నావు. పరమేశ్వర్ కే వచన పర్ ఇతనా విశ్వాస్ కర్తే హో. Show me your faith in the word of God. దేవుని వాక్యమందరి నీ విశ్వాసం ఏమో చూపించుము. బతావ్ పరమేశ్వర్ కే వచన మే తుమారా విశ్వాస్ క్యా, దిఖావ్ ఉస్కో బతావ్. But even to do that without being directed from above would have been failure. అది పై నుండి నడిపించబడి చేస్తేనే గాని అది కూడా పడిపోయేది. మరి అది ఎసా ఓ కేవి హోతే బినా పరమేశ్వర్ కి సలహా సూచనా సే తో యే తో అసఫలతా హో జాతీ. God protects those who live in his will.
ఎవరైతే ఆయన యొక్క చిత్తములో జీవించుదరో అలాంటి వారిని దేవుడు కాపాడు. జో పరమేశ్వర్ కి ఇచ్చా మే జీవన్ బసర్ కర్తే హే ఉన్కి పరమేశ్వర్ రక్షా కర్తే హే. God's protection is for those who accept his direction. దేవుని యొక్క నడిపింపును ఎవరైతే కోరెదరో వారికి దేవుని యొక్క కాపుదల ఉన్నది. జో పరమేశ్వర్ కి సలహా కో అంగీకార్ కర్తే హే ఉన్కిలే పరమేశ్వర్ కి సురక్ష హోతి హే. The Lord Jesus had no direction from God to cast himself down from the pinnacle of the temple. ప్రభువైన యేసు క్రీస్తునకు ఆ దేవాలయం యొక్క శిఖరము నుండి క్రిందికి దుముకుట కొరకైనటువంటి సెలవు గాని సలహా గాని తండ్రి యొద్ద నుండి లేదు. మందిర్ కే కంగూరే సే అప్నే ఆప్ కో ప్రభు యేసు కో గిరా దేనే కే లియే నీచే పరమేశ్వర్ కే పాస్ సే కోయి సలహా నహీ మిలీ థీ. So these are some of the subtle counsels of the ungodly. గనగా దుష్టులు భక్తిహీనుడైన వారి యొక్క ఇలాంటి కొన్ని సలహాలు ఇవి. దుష్టుల కే తరఫ్ సే భక్తిహీనుల కే తరఫ్ సే యే కుయుక్తి వాలే కుచ్ సలహే. యు నో ద లాస్ట్ టెంప్టేషన్. మీరు చివరి శోధన ఏమిటో ఎరుగుదురు. ఆప్ జాంతే హే జో ఆఖరి జో పరీక్షా థీ. They went up into an exceeding high mountain. వారు మిగిలా ఎత్తైన కొండ మీదకి వెళ్ళారు. ఆరు సబ్సే ఉంచే పహాడ్ పరో చలే గే. They looked out over the all the kingdoms of the world. ఈ లోక రాజ్యములన్నిటిని చూచినారు. ఆరు హసే సారే జగత్ కే రాజ్ కే వివేకునోనే దేఖా. And what love Christ had for this world. మరి ఇక్కడ what love Christ had for this world. క్రీస్తు ఎట్టి ప్రేమ ఈ లోక విషయమై కలిగి ఉన్నాడు. ఇతనా జ్యాదా ప్రేమ మసీ కా జగత్ కే లియే థా. How his heart longed that the people of this world might know the blessedness of his dominion. ee lokamuloni prajalu tamayaka elubadi paripalana eravaraidane elati prema varikaraku tana hrudayamlo unadi. prabhu kitna jyada prem rakhte the is jagat ke log jane unki satta aur rajya kitne badi hai usko samajh jaye. There lies the subtlety of this third temptation. akkada ee mosayuktamainatvanti vaani yokka salaha kanabadutunadi. yahan par kuyukti wala ek dusht salaha yahan par aata hai. Satan is talking to the Christ who died for all the nations of the world. లోకం యొక్క జనాంగములన్నిటి కొరకాయ చనిపోయినటువంటి క్రీస్తుతో సాతాను మాట్లాడుతున్నాడు. సాతాన్ మసీహ్ కే సాథ్ బాతే కర్ రహా హై జో జగత్ కే సబ్ పాపియో కే లియే జో ఉస్నే అప్నే ప్రాణ్ దే దియా. ఆల్ దీస్ థింగ్స్ విల్ ఐ గివ్ యు ఇఫ్ యు ఫాల్ డౌన్ వర్షిప్ మీ. నీవు సాగిలపడి నాకు నమస్కరించిన ఎడల ఇవన్నీ నేను నీకు ఇచ్చదను. యది తుమ్ గిర్కర్ ముజే దన్వత్ కరో ప్రణామ్ కరో యే సబ్ కుచ్ మే తుమ్కో దే దూంగా. దట్స్ ద కౌన్సిల్ ఆఫ్ ది అన్గాడ్లీ. అది దుష్టుడైన వాని యొక్క మోసయుక్తమైన సలహా. యే తో దుష్ట్ కే తరఫ్ సే యే కపట్ కా ఏక్ సలహే. జస్ట్ షో సమ్ రికగ్నిషన్ టు మీ. నీవు ఏదో ఒకటి నిన్ను గుర్తింప చేయనని నాకు చూపించుము. ముజ్కో కుచ్ దృశ్య బతావో కి తుమ్ ముజ్కో మాన్తే హో మేరి సున్తే హో. యు విల్ హావ్ ఆల్ ద నేషన్స్ ఆఫ్ ద వరల్డ్. ఈ లోకం యొక్క జనములన్నీ నీకు ఇచ్చదను. సారే జగత్ కే లోగ్ జాతి కే లోగ్ తుమారే హో జాయేంగే. Thank God the second man did not listen to the counsel of the ungodly. దేవుని స్తోత్రములు ఈ రెండవ మనిషుడు ఈ దుష్టుడైన వాని యొక్క సలహాను ఒప్పుకొనలేదు. పరమేశ్వర్ కా ధన్యవాద్ హో యే దూసరా మనుష్ యే దుష్టో కే जो युक्ति था उसको उसने नहीं लिया. Thou shalt worship the Lord thy God and him only shalt thou serve. నీవు నీ దేవుడైన ప్రభువునకు నమస్కరించి ఆయనను మాత్రమే నీవు సేవింపవలెను. ప్రభు అప్నే పరమేశ్వర్ కో ప్రణామ్ కర్నా కేవల్ ఉసీ కి ఉపాసనా కర్నా. Then we are told that the devil leaveth him. అప్పుడు మనకు చెప్పబడినది ఏమంటే ఇక్కడ సాతాను ఆయనను విడిచి వెళ్ళిపోయాడు. అబ హమే బతాగే కే సాతాన్ ఉన్కో వాస ఛోడ్కర్ వో చలా జాతా హే. ద పామ్ ట్రీ ఇస్ స్టిల్ స్టాండింగ్. ఆ తమార వృక్షం ఇంకా నిలుచుకొనే ఉన్నది. ఖజూర్ కా పేడ్ వా ఠీక్ ఖడా హువా హే. ద పామ్ ట్రీ ఇస్ అన్స్పాయిల్డ్. ఈ తమార వృక్షమునకు ఏ మాత్రము చెరుపు కలగలేదు. ఆర్ ఇస్ ఖజూర్ కే పేడ్ కో కోయి నుక్సాన్ నే హువా. దేర్ ఇస్ నో ఫేడింగ్ ఇన్ ద లీఫ్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు యొక్క ఆకులో ఏ వాడిపోవడం లేదు. మసీకే ఇన్ పత్తో మే కోయి ముర్ఝావట్ నహీ ఆయి.
told that the angels came and ministered unto him. ఇక్కడ ఏం చెప్పబడిననగా దూతలు వచ్చి ఆయనకు క్రీస్తునకు పరిచర్య చేసిరి. ఆ మాట ఆ స్వర్గదూత ఆకర్ ఉస్కి సేవా కర్నే లగే. Blessed is the man that walketh not in the counsels of the ungodly. భక్తిహీనుల యొక్క మార్గమున నడవకుండా ఉన్నటువంటి మనుషుడు ధన్యుడు. ధన్య హే క్యా హై ధన్య వో పురుష్ జో దుష్టో కి యుక్తి పర్ నహీ చల్తా. Blessed is the man who does not stand in the way of sinners. పాపుల యొక్క మార్గమున నిలిచి ఉన్నటువంటి మనుషుడు ధన్యుడు. ధన్య హే వో పురుష్ జో పాపియో కే మార్గ్ మే ఖడా నహీ హోతా. Blessed is the man who will not sit in the seat of the scornful. అపహాసకుల మధ్యలు కూర్చుండకుండా ఉన్నటువంటి మనుష్యుడు ధన్యుడు. ధన్య హో పురుష్ జో ఠట్టా కర్నే వాలో కి మండలి మే నహీ బైఠతా. He shall be like a tree planted by the rivers of water. వారు నీటి కాలవల యోరన నాటబడినటువంటి ఫలించు వృక్షము వలె ఉన్ను. వో తో వృక్ష కే సమాన్ హోగా జో బహతే హువే నదియో కే కినారే లగాయా గయా హో. Our Lord Jesus is that tree. మన ప్రభు యేసు క్రీస్తు ఆ వృక్షమై ఉన్నాడు. మారా ప్రభు యేసు మసీహ్ తో యే పేడ్ హై. He brings forth his fruit in his season. ఆయన తన కాలమందు ఫలములను ఫలిస్తు. వే అప్నే రితు మే సమయ పర్ ఫల్ లాతే హై. His leaf shall not fade. ఆయన ఆకు వారదు. ఉస్కే పత్తే కభీ నహీ ముర్జాయేంగే. Whatsoever he doeth, it shall prosper. ఆయన చేయనిదంతయును సఫలమగును. జో కుచ్ వో కరే వో సఫల్ హోగా. ఆర్ యు ఇన్ క్రైస్ట్ జీసస్ దిస్ మార్నింగ్? ఈ ఉదయ కాలమున నీవు క్రీస్తు యేసునందు ఉన్నావా? యా ఆత్ కరే ప్రభు యేసు మసీహ్ మే ఆప్ హై యా పా జాతే హై. యు వర్ బోర్న్ ఇన్ ఆడమ్. నీవు ఆదాములో జన్మించినావు. ఆప్ తో ఆదమ్ మే జన్మ లియే హై. నో పామ్ ట్రీస్ ఇన్ ఆడమ్. ఆదామునందు ఏ తమాలా వృక్షము లేదు. ఆదమ్ మే కోయ్ ఖజూర్ కా పేడ్ నహీ హై. హావ్ యు బీన్ రీబోర్న్ ఇన్ క్రైస్ట్? నీవు క్రీస్తు యేసునందు తిరిగి జన్మించితివా? ఆ మసీహ్ మే ఆప్కా నయా జనమ్ ఫిర్ సే జనమ్ హువా హై. హావ్ యు ఎవర్ సీన్ దట్ దిస్ జీసస్ ఇస్ ద వన్ దట్ యు నీడ్ ఫర్ టైమ్ అండ్ ఫర్ ఈటర్నిటీ? యేసే నీకు ఇప్పుడును నిత్యత్వమునకును కావలసిన వాడై ఉన్నారని ఎరిగినావా? యా ఆప్నే జానా హై యేసు హి అతుల్య హై ఔర్ ఏక్ సమాన్ సబ్ కాలో మే ఆప్కే లియే హై. Make your break with sin this morning. నీవు ఈ ఉదయ కాలమున నీ పాపం నుండి సంపూర్ణముగా విడగొట్టుకును. ఆజ్ అప్నే జీవన్ సే జో పాప హై ఉన్కో తోడ్ డాలియే. Choose a new life in union with the new man Christ Jesus. నూతన మనుషులైనటువంటి క్రీస్తు యేసునందలి నూతనత్వమును నూతన జీవమును కోరుకొనుము. ఔర్ నయ మనుషుకో నయ మసీహ్ కే సాథ్ మే అప్నా నయా రిష్తా ఆప్ జోడ్ లీజియే. Only in that way that India will begin to see God's own palm tree. ఆ విధముగా ఇండియాలో కూడా దేవుని యొక్క తమాల వృక్షములు కనబడుట ఆరంభమవును. ఇసీ తరీకే సే హిందుస్థాన్ పరమేశ్వర్ కే ఖజూర్ కే పేడో కో దేఖనే లగ్ జాయేగా. You Christians, you do the same thing. క్రైస్తవులైనటువంటి మీరు అందరూ అదే మీరు చేయండి. ఆప్ జో క్రిస్టియన్ హై మసీహ్ లోగ్ హై ఐసా కర్నా ఆరంభ కీజియే. May God give you a great hatred of everything that is sinful while you're here in the convocation. మీరు ఇక్కడ ఇంకా పరిశుద్ధ కూటమిలో ఉండగానే పాప సహితములైనటువంటి ప్రతి దానిని ద్వేషించునదిగా దేవుడు మీలో చేయును. ఆప్ యహాన్ కన్వోకేషన్ మే ఇంధనో మే హై పరమేశ్వర్ పాప్ ఔర్ పాప్ కి వస్తువు సే బహుత్ ఘృణా కర్నే కా హృదయ ఆప్కో దే దే. God open your eyes and give you a great vision of the Lord Jesus Christ. దేవుడు మీ కనులు తెరుచును గాక భగవాన్ యేసుక్రీస్తు యొక్క గొప్ప దర్శనమును మీకు కలగ చేయును గాక. ప్రభు ఆప్కి ఆంఖో కో ఖోలే ఔర్ ప్రభు యేసు మసీహ్ కా విశాల్ దర్శన్ ఆప్కే హృదయ మే దే. This man is your only hope of being a flourishing palm tree. ఈ మనుషుడు మీరు వర్ధిల్లుతూ ఉండగలిగినటువంటి తమాల వృక్షముగా ఉండుట కొరకైనటువంటి నిరీక్షణ ఉన్నారు. ఏహి వ్యక్తి కేవల్ ఏకి ఆప్ కెలే ఖజూర్ కే పేర్ కి నాయి బండే కెలే ఏకి మాత్ర ఆశ హై. షల్ వి ప్రై? ప్రార్థించదాం. ఆయ హం ప్రార్థన కరే. కేవల్ కీప్ అస్ ఫ్రమ్ ఫాలింగ్ అండ్ దెన్ ద ఫాదర్స్ ప్రెజెన్స్ ఆఫ్ ద గ్లోరీ ఇస్ ఎక్సీడింగ్ జాయ్.
to the only Lord our Savior, the Lord Jesus Christ, be glory, win power both now and forevermore. Amen.